అందరు కొందనాలు. కొంచెం లేట్ అయింది, ఎందుకంటే కొంచెం లేట్ అయింది ఎందుకంటే ఇప్పుడు ఒక వార్త వినబడింది. మన అజ్జా లక్ష్మణరావు గారు దేవంతి చేస్తున్నారని మాత్రమే ఇప్పుడే ఫోన్ చేసి చెప్పారు. నిన్న కూర్చుని అనుకుంటున్నాను. నేను ఇలా ప్రార్థన కూర్చుందాం అనుకునే సమయానికి వారు ఫోన్ చేశారు, కాబట్టి ఆ విషయం మాట్లాడుతున్నాం. అదే కొంచెం లేట్ అయింది. చాలా సాడ్ అయ్యి గారు, చాలా సాడ్ అండి. నువ్వు ఆయన బాడీ హాస్పిటల్ ఉంది, గవర్నమెంట్ హాస్పిటల్. మీనా గారి హస్బెండే కదా? అజ్జా మీనా జ్యోతి గారి హస్బెండ్. అది బాడీ ఇంకా గవర్నమెంట్ హాస్పిటల్ లోనే ఉంది. ఏం చేయాలనేది వాళ్ళు అడుగుతున్నారు. మరి మనం ఏం చేయాలనేది నాకు తెలీదు. సో ఈ వార్త మీకు తెలిస్తే మరి ఎవరైనా ఏదైనా హెల్ప్ చేస్తే బాగుంటుంది అని చెప్పి కూడా ఇన్ఫార్మ్ చేయడానికి ముందుకు వస్తాను. బాడీ ఇంకా అక్కడే ఉంది, ఏం చేయాలి అనేది కూడా వాళ్ళకి తెలియట్లేదు. ఆవిడ అక్కడే ఉంది, పిల్లలు అయిపోయారు కదా, అందరూ కూతురు ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు ఇంటి దగ్గర. మీనా జ్యోతి గారు వాళ్ళ హస్బెండ్ అయ్యారు. సరే, దాని గురించి ఆలోచించండి. ఈ లోపు మనం ఈ ప్రార్థన ముగించేసుకున్న తర్వాత ఏం చేయాలనేది చూద్దాం. ఎలా హెల్ప్ చేయాలనేది ఎవరైనా ఈ లోపు ఆలోచించేయండి. ప్రార్థన చేసుకుందాం. కిషోర్ గారు ప్రార్థన చేస్తారు. ప్రైజ్ అడిగారు, చేయండి. ప్రేమ గల మా తండ్రి, కృపగల మా ప్రభా, నిస్తోత్రం వలన తెలియజేస్తూ ఉన్నాం నాయన. గొప్ప దేవుడా, మమ్మల్ని ప్రభా మరొక రోజులోకి ప్రభా ప్రవేశింప చేసినందుకు వందనాలు ప్రభా. ఈ రోజుల్లో నాయన రోజు గడవటమే ప్రభా ఎంతో కష్టంగా ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో నాయన మమ్మల్ని ప్రేమించిన ఆయన మాకు తండ్రి జీవాన్ని ఇచ్చి మాతో ప్రభా మీరు ఉండి మమ్మల్ని నడిపిస్తున్న విధం కొరకు వందనాలు తెలియజేస్తూ ఉన్నాం నాయన, స్తుతులు తెలియజేస్తూ ఉన్నాం నాయన. గొప్ప దేవుడా, మా భక్తి ఎంత మాత్రము ప్రభా మేము దిగజారిపోకుండా నాయన మమ్మలను మేము సరిచేసుకుని నాయన నీకు దగ్గరగా జీవించే కృపను దయచేయండి ఆయన. దేవాని స్తోత్రం ప్రభా. ఇటు నుంచి ఏ వార్త విన్నాను నాయన, ఎంతో భయంకరమైనటువంటి వార్తలని వినాల్సి వస్తుంది నాయన. దేవా మమ్మల్ని అందరినీ కాపాడండి నాయన, కరుణించండి నాయన, ఓదార్చండి దేవానికి స్తోత్రం నాయన. ఎన్నో కుటుంబాలు తండ్రి ప్రభా ఎంతో బాధతో తండ్రి ప్రభా దిగమింగుకోలేని తండ్రి ఎన్నో ఇబ్బందులతో ప్రభా ఘోరమైనటువంటి తండ్రి పరిస్థితులను ఎదుర్కొంటూ ఉన్నారు నాయన. దేవాన్ని స్తోత్రం, నిన్ను కొనియాడి నిన్ను ఘనపరిచి నిన్ను స్తుతించటానికి ప్రభా ఈ అవకాశాన్ని ప్రభా ఈ సమయం సాయంకాలంలో ప్రభా మీరు మాకు ఇచ్చినందుకు ఇక్కడ జూమ్ ఆరాధనలో పాల్గొంటున్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా మీరు జీవిస్తున్నందుకు నీకు స్తుతులు తెలియజేస్తున్నాను నాయన. నీ మాట కావాలి నాయన, నీ మాటలో స్వస్థత ఉన్నది నాయన, నీకు స్తోత్రం నాయన. ప్రభా శక్తి కలిగిన భక్తిలాగా తండ్రి మేము ఉండగలిగి ఉండాలని ప్రభా, ప్రేమ కలిగి ప్రభా ఎంతో దయభక్తి కలిగి ప్రభా మేము ముందుకు సాగే కృపను దయచేయండి ఆయన. విశ్వాసం అనే తండ్రి మొదటి మెట్టును ప్రభా మేము తండ్రి క్రైస్తవులుగా మేము ప్రభా దాన్ని మేము తండ్రి మా కంఠానికి ప్రభా మేము కట్టుకొని మేము విశ్వాసంతో ముందుకు సాగే కృపను దయచేయండి ఆయన స్తోత్రం. అలాగే నాయన మంచి సద్గుణము జ్ఞానము కలిగి ప్రభా మేము తండ్రి నీ యందు భయభక్తులు కలిగి తండ్రి మేము తండ్రి ఉండులాగా సహాయం చేయండి. దేవానికి స్తోత్రం 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 నాయన. ఈ జూమ్ లో తండ్రి పాల్గొన్న ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభా ఆయత్తపరచండి నాయన. కొన్ని స్వస్థలు ప్రభా ఈ సమయంలో మీరు చేయబోతున్నారని నమ్ముతున్నాం దేవా. ఇప్పుడు పాటలు పాడుతూ ఉండగా పాటల్లో మీరు ఉండండి, వాక్య పట్టణంలో మీరు ఉండండి, అలాగే నాయన వాక్య పరిచర్యలో మీరు ఉండండి నాయన. దేవాని స్తోత్రం నాయన. మేము విన్న వార్తలను ప్రభా మేము తండ్రి ఎదుర్కోగల శక్తిని మాకు దయచేయండి నాయన, మాకు ధైర్యాన్ని ఇవ్వండి, నిబ్బరము కలిగినటువంటి మనసుని ఇవ్వండి నాయన స్తోత్రం. దైవజనుల చేత నాయన ప్రభా మరొక స్వస్థను ప్రభా మీరు తెలియచేస్తూ ఉండగా నాయన ఆ స్వస్థతలో ప్రభా మేము ఏది నేర్చుకోవాలో మా జీవితానికి ఏది ప్రభా అవసరత పడుతుందో నాయన ఈ రోజు మీరు చేయబోయే ఒక అద్భుతము ఒక క్రియ ఒక ఆశ్చర్యమైనటువంటి ప్రభా క్రియ ఏమిటో మేము దాన్ని ప్రభా రుచి చూసి తెలుసుకొని మా హృదయాల్లో అన్వయించుకుని నాయన మేము ధైర్యముతో నిబ్బరముతో ఈ సేవలో తండ్రి ముందుకు సాగే కృపను దయచేయండి. ప్రతి ఒక్క కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించి నీ కృపలో భద్రపరిచి ఈ కార్యాన్ని ప్రభా ప్రభా ఈ మొదటి నుంచి
చివరి వరకు మీరే ఉండి నాయన నడిపించి మీరే ఘనత మహిమ ప్రభావములు పొందుకోగలరని మా ప్రభును ప్రియమాడైన యేసుక్రీస్తు వారి దివ్యనామను వేడుకుని ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. చిన్న కీర్తన పాడుకుందాం. జీవనదిని అనే కీర్తన చూడండి ఒకసారి. జీవనదిని నా హృదయంలో అనేటువంటి కీర్తన పాడుకుందాం. 774 కీర్తన, జీవనదిని నా హృదయంలో అనే కీర్తన పాడుకుందాం. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా, శరీర క్రియలన్నీయు నాలో నశింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. ఎండిన ఎముకలన్నీయు నా తిరిగి జీవింపచేయుమయా, ఎండిన ఎముకలన్నీయు తిరిగి జీవింపచేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా, బలహీన సమయములో నీ బలము ప్రసాదించుమా. జీవనదిని నా హృదయము ప్రవహింపచేయుమయా. ఆత్మీయ వరములను నన్ను అభిషేకం చేయుమయా, ఆత్మీయ వరములను నన్ను అభిషేకం చేయుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. కష్టాలలో ఉండగా మా కన్నీరు తుడుమయా, కష్టాలలో ఉండగా మా కన్నీరు తుడుమయా. జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా, జీవనదిని నా హృదయములో ప్రవహింపచేయుమయా. నేను వాక్యం చదువుకుందాం. యోహాన్ సువార్త 4వ అధ్యాయము 44వ వచనం నుండి చివరి వరకు ఉన్నటువంటి దేవుని వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయము 46 నుంచి చివరి వరకు చదువుకుందాం.
తాను నీళ్లు ద్రాక్షారసముగా చేసిన గలియలలోని కానాకు ఆయన తిరిగి వచ్చెను. అప్పుడు కపెర్నహూములో ఒక ప్రధాని కుమారుడు రోగి అయి ఉండెను. యేసు యూదయ నుండి గలియలకు వచ్చెనని అతడు విని ఆయన యొద్దకు వచ్చి తన కుమారుడు సావసిద్ధమై ఉండెను గనుక ఆయన వచ్చి అతని స్వస్థపరచవలెనని వేడుకొనిను. యేసు సూచక్రియలను మహత్కార్యమును చూడకుంటే మీరెంత మాత్రము నమ్మరని అతనితో చెప్పెను. అందుకు ఆ ప్రధాని, ప్రభువా, నా కుమారుడు చావకుని పే రమ్మని ఆయనను వేడుకొనిను. యేసు, నీవు వెళ్ళుము, నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని అతనితో చెప్పగా ఆ మనుషుడు యేసు తనతో చెప్పిన మాట నమ్మి వెళ్ళిపోయాను. అతడింకా వెళ్ళుచుండగా అతని దాసులు అతనికి ఎదురుగా వచ్చి అతని కుమారుడు బ్రతికి ఉన్నాడని తెలియచెప్పిరి. ఏ గంటకు వాడు బాగుపడసాగినని వారిని అడిగినప్పుడు వారు నిన్న 1 గంటకు జ్వరము వాని విడిచెనని అతనితో చెప్పిరి. నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని యేసు తనతో చెప్పిన గంట అదే అని అతని తండ్రి తెలుసుకొనిను. కనుక అతడును అతని ఇంటి వారందరూ నమ్మిరి. అది యేసు యూదయ నుండి గలీలకు వచ్చి చేసిన 2వ సూచక్రియ. బిడ్డలారా, సాయంకాలం 10 నిమిషాలు దేవుని వాక్యాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 4వ అధ్యాయం 46 నుంచి చదవబడినట్టు లెక్కన భాగంలో యేసు వారు ఒక ప్రధాని యొక్క కుమారుని, అనగా ఒక ఆఫీసర్, ఒక పరిపాలకుడిగా లేదా అధిపతిగా ఉన్నటువంటి ఒక వ్యక్తి యొక్క కుమారుని బ్రతికించిన ఈ స్వస్థత, ఈ యొక్క అద్భుత కార్యం ఈ యొక్క మాటల్లో మనం చూస్తాం. ఎక్కడి నుంచి వచ్చారు ప్రభు అనంటే దాని ముందు వచనాలు మనం చూస్తాం. తాను నీళ్లను ద్రాక్షరసంగా చేసిన గలిలయలోని కానాకు తిరిగి వచ్చినప్పుడు, తాను నీళ్లను ద్రాక్షరసంగా చేసిన కానా అను ఊరికి ఆయన వచ్చినప్పుడు కపెర్నహూము నుంచి ఒక అధిపతి వచ్చి యేసయ్యను బ్రతంలాడుకుంటున్నట్లుగా ఈ వాక్య భాగాలు మనం చూస్తాం. దాని ముందు వచనాలు మనం చూస్తే సమరయులు తమ యొద్ద ఉండమని యేసును వేడుకొనిరి. 40వ వచనంలో ఆ మాటలు మనం చూస్తాం. యోహాను సువార్త 4వ అధ్యాయం యొక్క ప్రాముఖ్యత ఏమిటనంటే యేసు వారు సమరయ స్త్రీని రక్షించుట, లేదా జీవజలమై ఉన్నటువంటి యేసు ఆ సమరయ స్త్రీకి జీవజలం ఇచ్చుట. ఈ సందర్భాన్ని మనం ఆలోచన చేసినప్పుడు యేసయ్య సమరయల ప్రాంతం మీద నుంచి ఆ పైకి గలలేక వస్తున్నట్లుగా చూస్తున్నాం. ఈ సమరయ ప్రాంతంలో ఎప్పుడైతే ఈమె ప్రభువే మెస్సీ అని, లేదా యేసే మెస్సీ అని ఆమె గ్రహించుకున్నదో, యేసు వారి యొక్క రక్షణ సువార్తను అందుకుందో, తన హృదయాంతరంగంలో జరిగినటువంటి మార్పును బట్టి ఆమె సంతోషించి ఆమె గ్రామంలోనికి వెళ్ళి గ్రామస్తులందరికీ తెలియజేస్తుందట. ఏమని, నేను చేసినవని నాతో చెప్పినటువంటి ఈయనే మెస్సీయా, వచ్చి చూడండి అని చెప్పి గ్రామస్తులందరికీ తెలియజేసినప్పుడు గ్రామస్తులందరూ కూడా ఆమె మాట్లాడమే వచ్చారట. అది మనం ఆలోచించాల్సినటువంటి అవసరం. గ్రామస్తులందరూ కూడా ఆమె మాట్లాడమే వచ్చారు. అయితే ఏంటో చెప్తున్నావు మాకెందుకు అని కొంచెం వేరే రకంగా మాట్లాడుంటే ఏం జరిగేదో తెలియదు. కానీ ఈ 39వ వచనం చూడండి ఒకసారి. నేను చేసినవని నాతో చెప్పినని సాక్ష్యం ఇచ్చిన స్త్రీ యొక్క మాటలను బట్టి ఆ ఊరిలోని సమరయులు అనేకులు ఆయనందు విశ్వాసం ఉంచిరి. ఆ సమరయులు ఆయన ఎందుకు వచ్చి తమ యొద్ద ఉండమని ఆయనను వేడుకొనిరి. కనుక ఆయన అక్కడ 2 దినములు ఉండెను. ఈ వెళ్ళి చెప్పడం ఏంటి, గ్రామస్తులు నమ్మటం ఏంటి కదండి. చాలా రకాలుగా మనం మాట్లాడుకుంటాం సమరయ స్త్రీ గురించి. అసలు మధ్యాహ్నం వేళ ఎందుకు వచ్చింది, నీటి బాధ దగ్గరికి అందరూ ఉదయం కదా వస్తారు, ఏదో సాయంత్రం కదా వస్తారు, ఏమి లేదు ఒక ప్రత్యేకత ఉంది అని చెడుగా ఆలోచించేసేటువంటి తలంపు ఉంటుంది అన్నమాట. అలాంటి వ్యక్తి గురించి
ఆమె చెప్పినటువంటి మాటలు గ్రామం వినాల్సినటువంటి అవసరం లేదు అని అనేకులు వచ్చి ఆమె మాట చూపున ఆ బావి వద్ద ఉన్నటువంటి యేసయ్యను చూచి వారు కూడా విశ్వసించి తర్వాత వచ్చారు చూడండి. అనేకులు నమ్మి ఆ స్త్రీని చూచి ఇక మీదట నీవు చెప్పిన మాటను బట్టి గాక మా మట్టుకు మేము విని ఈయన నిజముగా లోకరక్షకుడని తెలుసుకుని నమ్ముచున్నామని ఈయన నిజముగా లోకరక్షకుడని నమ్మి ఏదో తెలుసుకుని నమ్ముచున్నాం. ఆమె చెప్పిన మాటలను బట్టి వచ్చారు. యేసయ్యను చూసిన తర్వాత వారికి ఏం అర్థమవుతుందంటే ఈయన నిజముగా లోకరక్షకుడు, ఈయన నిజముగా లోకరక్షకుడు అని విశ్వసించిన వారే ప్రభుతో అంటున్నారు మాతో కూడా ఉండుము ప్రభు, నీవు మా గ్రామానికి రాయ్యా, మా గ్రామంలోనికి రండయ్యా అని చెప్పి బ్రతలాడుకుంటే యేసయ్య వెళ్ళి సమరయల గ్రామంలో 2 దినములు ఉన్నట్టుగా దీని వాక్యం మనం చూస్తున్నాం. ఆ 2 దినములు గడిచిపోయిన తర్వాత ఆయన సమరయల పట్టణం నుంచి లేదా సమరయల గ్రామం నుంచి ఆయన పైకి ప్రయాణం చేస్తున్నాడు కదండి. ఎక్కడికి? గలిలయకు. చాలాసార్లు చెప్తున్నా పైన గలిలయ, మధ్యలో సమరయ, క్రింద యూదయ. ఆయన గలిలయ, సమరయ, యూదయ మధ్య ఆయనకు సంచారం ఉంది. అతని యెరూషలేము చుట్టూ తిరుగుతున్నాడు. యూదయకు వచ్చినప్పుడు పైన గలిలయ చుట్టూ తిరుగుతున్నాడు, మధ్యలో గలిలయ, సమరయ, యూదయ ప్రాంతాల చుట్టూ తిరుగుతున్నాడు. 3.5 సంవత్సరాలు కూడా హిస్ ఫుట్ స్టెప్స్ మనకు జ్ఞాపకం చేసుకున్నట్లయితే ఆయనకు ప్రయాణాలు ఆలోచించవచ్చు. కనుక ప్రభువారు ఇప్పుడు ఎక్కడికి వెళ్తున్నారు అంటే సమరయల నుంచి పైకి గలిలయ వరకు ప్రయాణం చేస్తున్నారు. అక్కడ గలిలయలోకి వెళ్ళిన తర్వాత మనం చూసేది ఏంటంటే కానా పైన కపెర్నహూము. కానీ ఈయన కానాకి ఎప్పుడైతే వెళ్ళారో ఈ గలిలయలు కూడా ఆయనను ఆహ్వానించారట. గలిలయలు కూడా ఆయనని ఆహ్వానించారు. ఎందుకంటే ఒక అద్భుతం చేశాడు, ఎవరు చేయనటువంటి అద్భుతం, నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట, నీళ్లను ద్రాక్షరసముగా మార్చుట. అది గ్రామం అంతా తెలిసింది, ఆ ప్రాంతాలన్నీ తెలిసినాయి. ఏసేంత అద్భుతం చేశాడు. తర్వాత 2వసారి ఈయన వెళుతున్నటువంటి పరిస్థితులు ఇవి. కనుక ఎవ్రీబడి వెల్కమ్ హిమ్, అందరూ కూడా ఆహ్వానించారు, ఏసయ్య రండి, ఏసయ్య రండి. ఎందుకనంటే అద్భుతాలు, ఆయన ఉండేటువంటి అద్భుతాలను బట్టి రమ్మని ఆహ్వానిస్తున్నట్లుగా దేవుని వాక్యాలు వారికి జ్ఞాపకం చేసుకుంటాను. అయితే లూకసు వార్త 9:52 మనం చూస్తే వారు ఆయనను చేర్చుకోలేదు అంటాడు. ఇదే సమరయులు ఆయన చేర్చుకోలేదు. ఇప్పుడు 2 రోజులు మాతో ఉండమని వేడుకున్నారు. ఒకప్పుడు నిరాకరించిన వారు సహితం ఇప్పుడు యేసు కావాలి అని కోరుకునేటువంటి సమయాలకు వస్తున్నాం. మనందరూ కూడా అది జ్ఞాపకం చేసుకోవాలి. నిరాకరించిన వారు సహితం యేసును ఆహ్వానించుకునేటువంటి స్థితిలోనికి వచ్చేటువంటి దినాలు మనం చూడగలుగుతున్నాం. అయితే ఇక్కడ ఆ 2 దినాలైన తర్వాత ఆయన కానాకు వచ్చినప్పుడు ఈయన కానాకు వచ్చాడు అని చెప్పి ఎరిగినటువంటి లేదు తెలుసుకున్నటువంటి ఈ యొక్క ప్రధాని కపెర్నహూము నుండి కానాకు వచ్చి కానాలో యేసును బ్రతిలాడుకుంటున్నట్లుగా దేని వాక్యాలు మనం చూస్తాం. 47 వచ్చిన తన కుమారుడు చావ సిద్ధమై ఉన్నాడని, ఆయన వచ్చి తన కుమారుని స్వస్థపరచవల్లని ఆయనను వేడుకొనిను లేదు బ్రతులాడుకొనిను, అయ్యా నా కుమారుడు చావ సిద్ధంగా ఉన్నాడు, నీవు వచ్చి ఆయన స్వస్థపరచాలి అని కోరుకుంటున్న విధానాన్ని ప్రభువారు లేదా సువార్తలు ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. ఈ 48వ వచనాన్ని చాలా ప్రాముఖ్యమైన వచనంగా లేదా అంశంగా మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే సూచక క్రియలు మహత్కార్యములు చూచడం వలననే అంటాడు. ఇది ఆ నోబెల్ మ్యాన్కి సంబంధించింది. 2వది గలిలయ ప్రాంత వాసులందరికి సంబంధించి యేసు అనేటువంటి ఈ దేవునిలో ఈ సూచక క్రియలు, ఈ అద్భుత కార్యములు ఆయన జరిగించి ఉండకపోతే ఆ దేవుడు వాళ్ళెవ్వరు కూడా నమ్మేవారు కాదు. గలిలయలో ఆయన చేసిన అద్భుతాన్ని బట్టి ఇప్పుడు 2వసారి గలిలయ ప్రాంతానికి వెళ్ళగానే వారు ఆహ్వానించుకున్నారు. వెంటనే కపెర్నహూము నుండి ఆ అధిపతి వచ్చి అడుగుతున్నాడు, అయ్యా నా కుమారుడు చావసిద్ధంగా ఉన్నాడు, అతనిని బ్రతికించండి. ఈ సూచక్రియలు మహత్కార్యములు చూడకుంటే మీరు ఎంత మాత్రము నమ్మరు, మీరు అనగానే
హోల్ గ్యాలలీ. తర్వాత ఆయనను వేడుకుంటానికి వచ్చినటువంటి ఈ యొక్క అధిపతి వీళ్ళిద్దరిని మనం చూస్తాం. రెండవ పాట మనం చూసినట్లయితే యేసు వారి యొక్క ఆహ్వానంలో లేదా యేసుని వెంబడించే విధానంలో ఇద్దరు మనుషులు కనబడతారు, లేదా రెండు రకాలైనటువంటి మనుషులు. ఒకరు ఏంటంటే అద్భుతాలు చూడాలి అనేటువంటి వెళ్ళాం, అద్భుతాలు జరగాలి, ఒక అద్భుతం మా జీవితంలో కూడా జరగాలి, లేదంటే ఎవరికైనా అద్భుతం చేస్తున్నప్పుడు మేము చూడాలి అనుకునేటువంటి ఒక తెగ. రెండవ తెగ రొట్టెలు తినటం కొరక వెళ్ళేవాళ్ళు. దాని యోహాను సువార్త 6వ అధ్యాయం 25వ వచనంలో లేదా 24 నుండి ఉన్నటువంటి వచనాల్లో మనం చూస్తాం ఏమని, మీరు సూచక క్రియలు చూచట వలన కాదు కానీ రొట్టెలు తినటకి నన్ను వెంబడించున్నారు. సూచ్యక్రియల కొరకు వెళ్ళేవాళ్ళు ఒకరున్నారు, రొట్టెల కొరకు వెళ్ళేవాళ్ళు ఉన్నారు. అయితే రక్షణ కొరకు వెళ్ళేవారు ఎవరు? దేవుని వాక్యం విందామని ఆలోచన కలిగి వెళ్ళేవారు ఎవరు? విమర్శించే వాళ్ళు విమర్శించడానికి వెళ్ళారు, సూచ్యక్రియలు చూడటానికి వెళ్ళేవారు, సూచ్యక్రియలు చూడటానికి వెళ్ళారు. రొట్టెలు దొరుకుతాయమని రొట్టెల కొరకు వెళ్ళేవారు ఉన్నారు. కానీ యేసు మెస్సయ్య అని, ఆయన నుండి రక్షణ పొందుకోవాలని, పరలోక రాజ్య వారసత్వంలోకి వెళ్ళాలని ఆయన నమ్మి వెళ్ళినటువంటి వారు ఎంతమంది ఉన్నారు అని దానిని మరొకసారి మనం ప్రశ్నించుకోవచ్చు. అయితే ఇక్కడ ఈ అధిపతి లేదా ఈ ప్రధాని రెండు సంగతులు చేస్తున్నట్లే మనం చూస్తాం. ఒకటి విజ్ఞాపన చేస్తున్నాడు, విజ్ఞాపన చేస్తున్నాడు. ఈ విజ్ఞాపనను గురించి మనం మొదటి నుంచి ఆలోచన చేస్తాం. సైలెంట్ ఇంటర్సెషన్ అని చెప్పి ఆ యొక్క పక్షవాయువు గల రోగిని ప్రభు దగ్గర దించిన వారిని ప్రభు చూచి వారి విశ్వాసం చూచి అంటారు. అంటే ఏం జరిగిందంటే కాన్వర్సేషన్, సైలెంట్ కాన్వర్సేషన్, ప్రభు ఈ వ్యక్తి దగ్గర మీరు స్వస్థపరచండి అని వారు అడిగా. సో వ్యక్తులుగా ఎవరైనా విజ్ఞాపనం చేయొచ్చు, యా ఫలానా వాళ్ళు జబ్బుగా ఉన్నారండి, వారి కొరకు మీరు స్వస్థ దయచేయండి. నేను నా బిగినింగ్ ఆఫ్ మినిస్ట్రీ 4 ధూపచర్ల ప్రాంతాల్లో పనిచేస్తాను. ఇటు చిన్న తిరుపతి నుంచి అటు ధూపచర్ల వరకు ఉన్నటువంటి ప్రాంతం, ఇటు చిన్న తిరుపతి నుంచి ఇటు భీమడోల వరకు ఉన్నటువంటి ప్రాంతం, ఆ ట్రయాంగిల్ బిట్ అంతా కూడా నేను 7 సంవత్సరాలు తిరిగాను. ఈ 7 సంవత్సరాల్లో అక్కడ దాదాపు ఒక 6 సంఘాలు ఉన్నాయి. అవి ఒక 6 సంఘాలు ప్యారిష్ అది, తర్వాత 2 సంఘాలకు వెళ్ళిపోయింది, మళ్ళీ నెమ్మదిగా అది ఆ టైంలో 6 సంఘాలకు వచ్చింది. ఈ 6 సంఘాలలో 2 సంఘాలు కేవలము ముతరాసుల కుటుంబాలే అయ్యేవారం రాళ్ళకుంటా. ఇవన్నీ చరిత్రలో ఉన్నాయి, కొత్తే కాదు. తిరుపతికి అవతల వైపుకి రాళ్ళగుంటా ఉంటుంది, దాని పైన అయ్యవరం అనే 2 గ్రామాలు ఉంటాయి. ఆ రూట్ అటు దొబ్బచెల్లకు కలుస్తాం. ఆ అయ్యవరం మన సంఘం ముతరాసుల సంఘం, అంటే మ్యాక్సిమం చర్చిలో ఉన్న వారందరూ కూడా ముతరాసులు. అలాగే గంట రాళ్ళగుంట, రాళ్ళగుంటలో ఉన్న ఆ ఫ్యామిలీస్ అన్ని కూడా ముతరాసుల ఫ్యామిలీస్, బాగా జీడి తోటలు మామిడి తోటలతోటి రిచ్గా ఉండేటువంటి ఫ్యామిలీస్ వాళ్ళందరూ. ఇంకా కిందకి డౌన్కి వస్తే తిరుపతికి ఆ బోర్డర్కి వచ్చేటువంటి సత్తెనగూడెంలో వెలమలు, ఈ 3 కూడా అదర్ కాంగ్రిగేషన్స్ అన్నమాట, అంటే అదర్ వీళ్ళతో ఉన్నటువంటి కాంగ్రిగేషన్స్. మంచి రిచ్ ప్యారిష్, రిచ్ ప్యారిష్ అంటే దాని అర్థం ఏంటంటే ఫెయిత్, రిచ్ ఇన్ ఫెయిత్, రిచ్ ఇన్ ఫెయిత్. కనుక వాళ్ళు వాళ్ళని నేను అబ్జర్వ్ చేసింది ఏంటంటే ప్రతి వారం కూడా ఎవరో ఒకరు మొక్కుబడి చెల్లించేవారు. ఆ మొక్కుబడి ఏంటి అని అంటే ఫలానా ఆమె గర్భవతిగా ఉందండి, ఆమె యొక్క ప్రసవం కొరకు నేను మొక్కుకున్నాను, ఫలాన వాడు పిల్లవాడు జ్వరంతో బాధపడ్డాడు, వాడి స్వస్థ కొరకు నేను మొక్కుకున్నాను. ఏమిటి గురించి కానీ ఏం గురించి కానీ చెప్పేది కాదు. ఏమిటి ప్రార్థన ఏంటమంటే ఫలానా ఆవిడ గర్భిణీగా ఉంది, ఆమె ప్రసవం కొరకు మొక్కుకున్నాను, ఫలాన వాళ్ళింట్లో జరిగింది దాని కొరకు నేను మొక్కుకున్నాను. కనుక ఇతరుల కొరకు విజ్ఞాపన చేసేటువంటి లక్షణం కలిగినటువంటి సంఘం, దట్ ఈస్ ద ఫెయిత్ ఆఫ్ అదర్ పీపుల్, దట్ వాట్ వీ హ్యావ్ టు అండర్స్టాండ్. వారిలో ఉన్న విశ్వాసం గొప్పది, మన కొరకు కాదు, ఎంతసేపు మన కొరకు మన కొరకు మన కొరకు కాదు, ఫలానా వారి కొరకు, వారింట్లో జరిగేటువంటి కష్టం కొరకు, వారికి మేలు కలగాలని మేము రొక్కుకున్నాం అని చెప్పి ఆ కార్యాలయం తర్వాత వారు వచ్చి కృతజ్ఞత చెల్లించేటువంటి ఆ యొక్క స్థితిని జ్ఞాపకం చేస్తున్నట్టు ఐ ఆల్వేస్ అప్రిషియేట్ దట్ కాంగ్రిగేషన్. అంత చక్కని కాంగ్రిగేషన్ అది. కానీ ఇక్కడ చూస్తే ఇతరులు విజ్ఞాపన చేసేటువంటి స్థితి, మనం ఎవరి కొరకైనా విజ్ఞాపన చేయొచ్చు. ఈ రోజున వాళ్ళు చేస్తున్న పని అదే, ఈ రోజున వాళ్ళు చేస్తున్న పని అది,
ప్రపంచంలో, దేశంలో, రాష్ట్రంలో, మన ప్రాంతంలో కరోనా బాధితుల కొరకు ప్రార్థన చేస్తాం. తెలిసిన వారు అందరి కొరకు ప్రార్థన చేస్తాం. తెలియకుండా జరిగిపోతే ఈరోజు జరిగినట్టు మనం ఏం చేయాలి? ఈరోజు జరిగింది అనేది తెలియకుండా జరిగిపోతుంది. తెలిస్తే కనీసం గోజాడతాం, ప్రభువా కాపాడవా, సంరక్షించవా అని గోజాడతాం. కనీసం తెలియకుండా జరిగిపోతున్న విషయాల్లో మనం ఏం చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాం. రెండవ వారిని మనం జ్ఞాపకం చేసుకుంటే ఎవరంటే తల్లిదండ్రుల యొక్క బాధ్యత, తల్లిదండ్రుల యొక్క బాధ్యత. ఇతరులు విజ్ఞాపన చేయటం, రెండవది తల్లిదండ్రులు విజ్ఞాపన చేయటం. పేరెంటల్ ప్రేయర్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ టు ద ఫ్యామిలీ. మన తల్లిదండ్రుల యొక్క ప్రార్థన, మన తల్లి కానీ తండ్రి కానీ ప్రార్థన పరులై ఉండాలి కుటుంబంలో. ఆ ప్రార్థన మన అందరిని కూడా రక్షిస్తుంది అనేది దేవుని వాక్యంలో మనం చూడవచ్చు. కనుక ఈ విజ్ఞాపన వారు చేస్తున్నటువంటి పరిస్థితులు మనం చూసినట్లయితే, ఈ పేరెంట్స్ ఎప్పుడైతే విజ్ఞాపన చేస్తున్నారో దానిలో అబ్రహాం గురించి చూస్తే ఇష్మాయిల్ యొక్క బ్రతుకు కొరకు ప్రార్థన చేస్తాడు. ఇష్మాయిల్ను నీ సన్నిధిలో బ్రతుకనిమ్ము అంటాడు యోహాను అధికారం 17:18. దావీదు తన బత్షెబకు పుట్టినటువంటి ఆ మొదటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాడు. ఆ మొదటి బిడ్డ కొరకు ప్రార్థన చేస్తాడు. కనుక తల్లిదండ్రులు ప్రార్థన చేయటం అనేది సహజం. యోగు కూడా తన పిల్లలందరి కొరకు కూడా ప్రార్థన చేస్తాడు. అయితే ఇక్కడ మనం చూడాల్సింది ఏంటంటే పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అనే దానిలో యేసు యొక్క దైవత్వం అనే దానిని ఎప్పుడు కూడా మనం జ్ఞాపకం చేసుకుని ఆయన దేవునిగా స్థుతించి దేవా మా కొరకు ఈ కార్యం చేయండి అని బ్రతలాడుకోవాల్సిన వారు. అయితే ఇక్కడికి వచ్చినటువంటి నోబుల్ మ్యాన్ లేదా అధిపతి కానివ్వండి, లేదంటే ఆయన్ను ఆహ్వానించుకున్నటువంటి గలీలు కానండి, ఏం చూశారు ఆయనలో అంటే ఒక వండర్ వర్కర్గా చూశారు. అద్భుతాలు చేయవానిగా అంటే ఆయన స్టేటస్ పెంచట్లేదు. అక్కడ దారిడేవాడు కొన్ని మ్యాజిక్లు చేస్తాడు, ఈ బ్లాక్ మ్యాజిక్ చేసేవాడు కొన్ని స్వస్థలు చేస్తాడు, ఈ ఓరియంటల్ ట్రెడిషన్స్ మీద వాయిద్య విధానాలు చేసేవారు కొన్ని డ్యామ్ ధూమ్ డిస్క్ అని చెప్పి ఏదో ఒకటి చేస్తారు. వీళ్ళందరూ కూడా ఏదో ఒకటి చేసే వాళ్ళే. యేసు కూడా అలాగే అయిపోతున్నాడు. అంటే నాట్ మోర్ దెన్ దట్. ఆహ్వానించుకున్నట్టు గలలే సమాజం కానీ ఈ యొక్క అధిపతి కానీ యేసును పర్సన్ ఆఫ్ క్రైస్ట్, ఇది వేదాంతం, మనం నేర్చుకోవాల్సిన వేదాంతం, పర్సన్ ఆఫ్ క్రైస్ట్ అనే దానిని గమనించలేక ఒక అద్భుతములు చేయవాడుగానే ఉంటున్నాడు. ఒకవేళ అదే మన దృష్టి అయితే ఈ రోజున కూడా అదే మన దృష్టి అయితే ఏమవుతుందట? వీఆర్ డిగ్రేడింగ్ ఆర్ డిస్రిగార్డింగ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. యేసు అనేటువంటి దైవాన్ని ఒక అద్భుతములు చేయవని కానీ మనం చూస్తున్నాం తప్ప ఆయన దైవత్వాన్ని మనం చూడలేకపోయాం. ఆ సమరయ స్త్రీ చూసింది, నువ్వు మేస్యావని నేను గ్రహించాను, నువ్వు లోకరక్షకుడు అని ఆ యొక్క గ్రామంతా గ్రహించింది. మరి నువ్వు నేను ఎందుకు గ్రహించలేకపోతున్నా? కేవలం అద్భుతాలు చేసేవాడికి మాత్రమే చూస్తున్నామే అంటే సింప్లీ వీఆర్ డిస్రిగార్డింగ్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్. క్రీస్తు దైవత్వాన్ని కొంతవరకు మాత్రమే చూస్తున్నాం, స్వస్థతలు ఒకరికి ఉపయోగించుకునేటువంటి వారికి మాత్రం చూస్తున్నాం, కానీ యేసు దైవము నా దైవం అనేటువంటి సంపూర్ణ విశ్వాసంలోనికి రక్షణలోనికి మనం వెళ్ళలేకపోతున్నాం అనేది మనం జ్ఞాపకం చేసుకుంటూ పేరెంట్ ప్రేయర్స్ అనేది చాలా చాలా అవసరం. అందుకని లామెంటేషన్స్ లో మాట చూస్తాం, విలాపవాక్యం 2:19, నీళ్లు కుమ్మరించినట్లు ప్రభు సన్నిధిలోని హృదయం కుమ్మరించము, నీళ్లు కుమ్మరించినట్లుగా ప్రభు సన్నిధిలోని హృదయం కుమ్మరించు అని చెప్పి దాని కింద అంటాడు, నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులు ఆయన తట్టు ఎత్తుము. ఎప్పుడు ఎందుకని ఎత్తాలి అని అంటే ఎనిమియా తర్వాత విలాపవాక్యాలు కూడా ఎనిమియా గ్రంథకర్త అనేది మనం చూడవచ్చు. కనుక రాబోతున్నటువంటి చరకాలములు, జరగబోతున్నటువంటి యుద్ధ కాలములు, కష్టకాలములు, సంభవించేటువంటి మరణాలు, కనుక వీటన్నిటి తప్పించుకోవాలి అని అంటే ప్రార్థన చేయమని చెప్పి ఇశ్రాయేలీ సమాజానికి దేవుని బిడ్డలకు విలాప గ్రంథకర్త లేదా ఎర్మియా తెలియజేస్తున్నాడు. ఏమంటాడు? నీళ్లు కుమ్మరించినట్టుగా నీ హృదయాన్ని కుమ్మరించు, రే మొదటి జామున నీ పసిపిల్లల కొరకు నీవు ప్రార్థన చేయి. ఓ దేవుని జనాంగమ, పేరెంటల్ ప్రేయర్స్, తల్లిదండ్రులు ప్రార్థన బిడ్డలకు ఎంతో ఆశీర్వాదం, అవి అవసరం అనేది ఈ రాత్రి మనందరం కూడా జ్ఞాపకం చేసుకుని మనందరం ప్రార్థన చేద్దాం. ఏదో ఒక టైం, పర్టికులర్ టైం మన అనుకూలతను పెట్టుకుని
ఆ టైం మెయింటెనెన్స్ అనేది చాలా చాలా వస్తుంది. ఉదయం 4 గంటలక, 3 గంటలక, 5 గంటలక, సాయంత్రం 6 గంటలక, 7 గంటలక, 8 గంటలక, ఒక పర్టికులర్ టైంలో ఈ ప్రార్థనాంశాలు మనం చేయటం అనేది చాలా చాలా అవసరం అనేది మనం చూస్తూ ఉంటాం. కనుక ఇక రెగ్యులర్ హ్యాబిట్ ఆఫ్ ప్రేయర్ అనేది మన జీవితాలకు ఉండ. కానీ ఏమవుతుందంటే డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్స్ ఆర్ కెలామిటీ, అప్పుడు మనం రోజు చేసేదానికంటే గంటల గంటలు చేస్తాం. రోజు చేసేదానికంటే గంటల గంటలు చేస్తాం, ఎందుకంటే దట్ ఇస్ ద టైమ్ ఆఫ్ ట్రబుల్. సమస్య వచ్చింది కనుక చేస్తున్నాం, సమస్య రాకపోతే నేనైనా చేయను కదండి. సమస్య రాకపోతే మనం చేయలేము, ఒక బద్దకం వచ్చేస్తుంది, అది చేద్దాంలే మన ఇసయ్య కదా, చేద్దాంలే కదా మన దేవుడే కదా, మనం చేయిపోయిన మూలుగులతో చేసుకుంటాడు కదా ఆయనే అనేటువంటి ఒక నిర్లక్ష్య వైక్రమంలో ఉంటుంది. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే ఈ యొక్క కెలామిటీ వచ్చినప్పుడు, పాండమిక్ వచ్చినప్పుడు, ట్రబుల్స్ వచ్చినప్పుడు గంటల తరబడి ప్రార్థన చేయడం కాదు. దట్ ప్రేయర్ షుడ్ బి రెగ్యులర్ హ్యాబిట్స్. నీవు తల్లిగా, నీవు తండ్రిగా నీ బిడ్డల కొరకు చేతులెత్తి నీ హృదయాన్ని క్రమరించి నువ్వు ప్రార్థించవలసినటువంటి అవసరం ఉన్నది అనేది ప్రభు ఈ రాత్రి మరొకసారి మనకు జ్ఞాపకం చేస్తుంది. సూచక క్రియలు చూడకుంటే మీరు అంత మాత్రం. సో హూ ఆర్ ది, దీస్ ఆర్ ద అన్బిలీవర్స్, సైన్స్ సీకర్స్. గుర్తులుంటేనే, సూచనలు జరిగితేనే నమ్మేటువంటి వారు, సూచనలు జరగకపోతే దే విల్ బికమ్ అన్బిలీవర్స్ ఆర్ దే విల్ కంటిన్యూ టు బి ద అన్బిలీవర్స్. విశ్వాసులు కాదు వాళ్ళకి, అవిశ్వాసులు కూడా ఏం చేస్తారు, ఏమో ఏం చేస్తాడు మా యేసయ్య, ఇన్ని రోజుల నుంచి ప్రార్థన చేస్తున్నా ఏం చేస్తాడు మా యేసయ్య అనేటువంటి అవిశ్వాసులోనికి వెళ్ళిపోయేటువంటి క్రైస్తవులు కూడా ఉన్నారు. కాబట్టి మనం జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటంటే వీ షుడ్ నాట్ బి లైక్ అన్బిలీవర్స్ ఆర్ సైన్స్ సీకర్స్. గుర్తులుంటేనే, సూచనలు ఉంటేనే, అద్భుతాలు జరిగితేనే మేము ఏసే నమ్ముతాం అనేటువంటి స్థితిలో కాదు. కానీ ఏసే దేవుడు రక్షకుడు కాబట్టి ఆయన మేము నమ్ముతాం, ఆయన మేము హత్తుకుంటాం, ఆయన మేము కలిగి ఉంటాం. అదే అంటాడు కదా, మొదట ఆయన రాజ్యమున నీతిని మీరు వెతకండి, అప్పుడు ఇవన్నీ కూడా మీకు అనుగ్రహించుకోండి. ఫస్ట్ సీకి ఫస్ట్ ద కింగ్డమ్ ఆఫ్ గాడ్, దేవుని రాజ్యాన్ని వెతకండి. ఏసును హత్తుకుందాం, ఏసును ఆ దేవుడు అని హత్తుకుంటే అవన్నీ కూడా మన వెనకాల వస్తాయి. ఆల్ ద ప్రాస్పరిటీ, ఆల్ ద ప్రాస్పరిటీ, ప్రతి విషయం అందు కూడా దీవెన 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 మన జీవితాలను గమనిస్తానేటువంటి మాట మనం జ్ఞాపకం చేసుకుంటే, ప్రభు వారు తోమ విషయంలో ఒక మాట అన్నారు. ఆ మాట ఈ రాత్రి కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. యోహాను సువార్త 20:29 డైరెక్ట్ గా రెండోసారి శిష్యుల మధ్య ప్రభు వారు వచ్చినప్పుడు డైరెక్ట్ గా పేరు తోమతో అంటాడు, తోమ నీ వేలు చాచి ఆ చేతులు గుర్తును తాకి చూడు అనగానే ఆయన చాలా పశ్చాత్తాపంతో ప్రార్థన చేస్తాడంట, మై లార్డ్ మై గాడ్, నా దేవా నా ప్రభువా, ఏదో అనేసాను కానీ ఏదో ఇప్పుడు నేను నిన్ను తాకి చూడలేనయ్యా అని చెప్పి తన యొక్క విశ్వాసాన్ని ప్రకటించుకుని తన పశ్చాత్తాపని దేవుని సన్నిధిలో తెలియజేసుకున్న గడియలు మనం చూస్తే చివరిలో ప్రభు వారు అంటారు 29 చూడండి, నీవు చూసి నమ్మితేవి, చూడక నమ్మిన వారు ధన్యులు. ఓ తోమా నీవు చూచి నమ్మావు, చూడక నమ్మేటువంటి వారు ధన్యులు అని చెప్పి ప్రభు వారు చెప్పినటువంటి సందేశాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, టుడే వి ద బిలీవర్స్ అంతా ఆర్ మోర్ బెటర్ దాన్ ఎనీ అదర్ పీపుల్. ఎందుకంటే మనం చూడకుండా నమ్ముతున్నాం, ఏసే చూడకుండా నమ్ముతున్నాం, ఏసే అద్భుతాలు చేస్తున్నాడని రక్షకుడని నమ్ముతున్నాం. కనుక మనం ధన్యులు అనేటువంటి మాట మరొకసారి మనం జ్ఞాపకం చేసుకుంటూ మొదట ఆయన రాజ్యాన్ని నీతిని వెతకవలసిన వరమైన కనుక మత్తయి వార్త 12:38 కొందరు అంటున్నారట, ఇదిగో మా కొరకు అద్భుతం చేయా ఏసయ్య అన్నాడు. అలాగే హేరోదు దగ్గరికి వెళ్ళినప్పుడు, తీర్పు దగ్గరికి వెళ్ళినప్పుడు మనం చూస్తాం పిలాతు హేరోదు దగ్గరికి పంపించాడు. హేరోదు కూడా ఆయన వల్ల సూచక్రియలు చూడకూడదు. ఆ చివరి దినాలలో అక్కడున్నటువంటి యూతులు కొంతమంది ఆ సూచక్రియ చూపించుకున్నారు, ప్రభు చూపించల నానుగుచ్చినటువంటి సూచక్రియ తమ్మ ఏ సూచక్రియ కూడా మీ కొరకు చేయబడదు. కనుక వీళ్ళు ఏంటంటే ఆల్వేస్ దే డిజైర్ సూచక్రియలు, మిరకల్స్ ఆర్ వండర్స్, అవి కావాలి మాకు, ఎన్నిసార్లు చేస్తే నమ్ముతాం, ఎన్నిసార్లు చేస్తే నమ్ముతాం. కనుక యూదుల లక్షణం ఏంటంటే సూచక్రియలు అడగటం. అందుకని భక్తుడైన పౌలు కొరింథీ సంఘానికి రాస్తూ 1:22 ఏమంటాడంటే, యూదులు సూచక్రియలు చేయమని అడుగుతున్నారు, గ్రీకులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారు. యూదులేమో సూచక్రియలు చేయమంటున్నారంట, గ్రీకులేమో జ్ఞానాన్ని వెతుకుతున్నారంట. గ్రీక్ ఫిలాసఫీ మనకు తెలిసిందే, వారు ఎప్పుడు కూడా జ్ఞానార్జన కొరకు ప్రయత్నం చేసేటువంటి వారు. మేమైతే సిలువ వేయబడిన క్రీస్తును ప్రకటిస్తున్నాం, వింటే వినండి లేకపోతే తెలియదు, సూచక్రియలు కాదు జ్ఞానం కాదు కావాల్సింది, ఏసునందు విశ్వాసం కావాలి. కనుక ఏసునందు విశ్వాసం కావాలి, సూచక్రియలు కాదు
జ్ఞానం కాదు కావాల్సింది. అందుకని భక్తి పౌలు అంటాడు, యూదులు సూచ్యక్రియ కావాలని అడుగుతున్నారు, గ్రీకులు జ్ఞానం వెతుకుతున్నారు. మనకు కావాల్సింది ఏంటంట, ఫైత్, దట్ వాట్ వీ కెన్ కాల్ ఇన్ గ్రీక్ పిస్టీస్. పిస్టీస్ బిలీవ్ అనేటువంటి మాటకి, ఫైత్ అనేటువంటి మాటకి రెండిటి కూడా ఒకటే వర్డ్ పిస్టీస్ అనేటువంటి మాట. లేదంటే పిస్టియు బిలీవ్, పిస్టీస్ ఫైత్ అనేటువంటి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ ఈ కాన్స్టెంట్ డిస్ప్లే ఆఫ్ మిరకల్స్ అండ్ సైన్స్ ఎందుకు అడుగుతున్నారంటే, ఇట్ రిప్రజెంట్ ద డీపెస్ట్ స్టేట్ ఆఫ్ అన్బిలీఫ్. అయ్యా పొద్దాక సూచన కావాలి, పొద్దాక సూచన కావాలంటే నువ్వు అడిగే విధానం ఏంటంటే నీ అవిశ్వాసం. జనంలో ఒకసారి చేస్తాడు ఆయన, ఎవ్రీబడి షుడ్ నో దట్ హీఈస్ ద లార్డ్. మళ్ళీ చేస్తే ఎరుశ్లెంలో చేస్తాడు, యూదయాలో చేస్తాడు, సమరయలో చేస్తాడు. కనుక ఒక్కో చోట ఒక్కోటి చాలు. కానీ పదే పదే అడుగుతున్నారంటే దాని అర్థం ఏంటంటే అవిశ్వాసం. కనుక పదే పదే శోధించేటువంటి స్థితిలో మనం ఉండకూడదు అనేది ఈ రాత్రి మనం జ్ఞాపకం చేసుకుంటూ మళ్ళీ పాఠంలోనికి వెళ్తే 4:49 ఏమంటాడు ఒకసారి, నా కుమారుడు చావు కొనువే రమ్మనను, నా కుమారుడు చావు కొనిపే రమ్మని. ఇతరులో ఉన్నటువంటి రెండు లక్షణాలు నేను జ్ఞాపకం చేస్తాను. మొదటిది ఏంటంటే విశ్వాసం లేదు, అడుగుతున్నాడు కానీ విశ్వాసం లేదు. రెండవది యేసు వారు వచ్చి అక్కడ ఉంటేనే తప్ప కుమారుడు బాగుపడ్డాడు, అసలే విశ్వాసం లేదు. రెండవది ఏంటంటే అక్కడికి రావాలి నువ్వు. మరియా మార్తల గురించి కూడా చూస్తాం, 11 యోహాను సువార్తలో, ప్రభువా నీవు ఇక్కడ ఉండినడలా నా సహోదరుడు సావుకుడు. అంటే మేము కౌరు పెట్టగానే నువ్వు వచ్చేసినట్లయితే మా తమ్ముడు చచ్చిపోయాడు కాదు. ఇంకొక మాట మనం చూస్తాం, ఈ మార్క్ సువార్త 5:35 ఆ యాయిరు యేసయ్యను బ్రతులు అడుగుతున్నాడు. ఆయన వెళుతుండగానే మధ్యలో రక్తస్రావం కలిగిన స్త్రీ వచ్చి అడ్డుపడింది. ఆ టైం కొంచెం లేట్ అయింది, డిలే అయిపోయింది, ఈలోపు కుమార్తె చనిపోయింది. ఇంటి దగ్గర నుంచి మనుషులు వచ్చేసి అక్కడ అంటున్నారు చూడండి 35, నీ కుమార్తె చనిపోయినది, ఇంకా నువ్వు ఎందుకు బోధకుని శ్రమ పెడుతున్నావు, ఇంకెందుకు నువ్వు బోధకుని శ్రమ పెడుతున్నావు, నీ కుమార్తె చనిపోయింది వచ్చేయి అని వాళ్ళు పిలుస్తున్నారు. అయితే ప్రభువు తెలుసు ఆమె చచ్చిపోయిందని కదండి, కానీ ఆయన లేపడానికి వెళుతున్నాడు. అందుకోసం ఆయన ఒక ధైర్యాన్ని ఇస్తున్నాడు చూడండి. ఒకసారి మార్కు సువార్త 5:35 నుంచి మనం చూసినట్లయితే, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము. ఏ రోజు వాక్యధానం చేర్చిన మనందరికి కానీ క్రైస్తవ సమాజానికి కానీ ఈ యొక్క బలహీనతకు గురైనటువంటి వారందరికి కూడా ప్రభువు చెప్పేటువంటి ఒకే ఒక మాట, భయపడకము నమ్మిక మాత్రం ఉంచుము. భయపడొద్దు, దేవుడు నీకు తోడుగా ఉన్నాడు, ఆయన నమ్మిక ఉంచు. ఎప్పుడైతే ఈ రెండు లక్షణాలు మనం కలిగి ఉంటామో, భయపడకుండా నమ్మిక మాత్రం ఉంచి యేసు వైపు చూస్తామో తప్పనిసరిగా కార్యం జరుగుతుంది. చనిపోయినా ఆ కుమార్తె తిరిగి లేపబడింది. అందుకే చెప్తాడు భయపడకము, జీవమైనటువంటి యేసు నీతో కూడా ఉండగా, నీతో కూడా ప్రయాణం చేయొచ్చుండగా నీవెందుకు భయపడాలి, భయపడకము నమ్మిక మాత్రం ఉంచమని ఆయన చెప్పిన వాగ్దానం, ఆయన చేసిన హెచ్చరిక ఇది నాన్న. మనందరూ కూడా జ్ఞాపకం చేసుకోవాల్సిన వారమైన జ్ఞాపకం చేసుకుంటూ 50 వద్దాం. ప్రభువారు ఆ వాగ్దానం ఇచ్చి పంపించాల్సినట్టు చూడండి, యువర్ సన్ లివ్స్, నీ వెళ్ళుము నీ కుమారుడు బ్రతికాడు, నీ వెళ్ళు నీ కుమారుడు బ్రతికాడు అని పంపించేస్తున్నాడు. సో వెళ్ళుతున్న వ్యక్తికి ఆయన యొక్క పనివారు ఎదుకొచ్చారు, అయ్యా కుమారుడు బ్రతికాడు, ఎన్ని గంటలకి, నిన్న 1 గంటకి. అంటే ఈయన ఖానా నుంచి ఆ నెక్స్ట్ డేకి కపెర్నహూమ్కి వెళ్ళాడు అన్నమాట. ఖానా నుంచి నెక్స్ట్ డే కపెర్నహూమ్కి వెళ్ళేటప్పుడు కొడుకు ఇంట్లో బ్రతుకున్నాడు. నిన్న 1 గంటకు జ్వరమాతను విడిచాను అని వారు సాక్ష్యం చెప్తున్నారు. అది ఏసయ్యా నీవు వెళ్ళుము నీ కుమారుడు బ్రతికి ఉన్నాడని చెప్పిన గడియ అది జ్ఞాపకం చేసుకుంటే ఈ నోబుల్ మ్యాన్ యొక్క లేదా ఈ యొక్క ప్రధాని యొక్క కుమారుని ఏసయ్య స్వస్థపరిచినటువంటి సంఘటన మనం జ్ఞాపకం చేసుకుంటాం. సో యేసు ప్రధాన కుమారుని స్వస్థపరచడం ద్వారా ఒక గొప్ప అద్భుతాన్ని చేశారు. అయితే ఈ అవిశ్వాసులైనటువంటి గలీల యొక్క ఆహ్వానం ప్రకారం గలీలోకి వెళ్తున్నప్పటికీ వారి యొక్క డిమాండ్ ఏంటంటే, ఇంకా ఒక సూచక్రియ మాకు చేయి,
ఇంకో సూచక్రియ మా కొరకు చేయి. ఆ గలీల కొరకు ఒక సూచక్రియ చేసినట్టుగా మనం జ్ఞాపకం చేసుకోవచ్చు. రెండవది అవిశ్వాసి అయినటువంటి తండ్రి కొరకు కూడా ఒక సూచక్రియ ఆయన చేశారు. కనుక గలీల యొక్క కోరిక తీరింది, అవిశ్వాసి అయినప్పుడు కూడా స్వస్థ కార్యం జరిగింది. ప్రభునందు విశ్వాసించినటువంటి మనందరి జీవితాల్లో చేసిన మేలే ఆయన కృప చొప్పున అవిశ్వాసులైన వారి జీవితంలో కూడా చేస్తున్నాను. అయితే అడుగుట, రెత్తలాడుట, ప్రార్థించుట, విజ్ఞాపన చేయుట అనేది మన అందరి యొక్క విధి అని జ్ఞాపకం చేసుకుంటూ ప్రార్థన చేద్దాం. మనకి ఇంకా హాఫ్ అన్ అవర్ టైం, 35 మినిట్స్ మనకు టైం ఉంది. మనం చిన్న చిన్న చిన్నగా ప్రార్థన చేస్తుందాం, ఇంకా లేట్ స్టార్ట్ చేస్తాం కదా, చిన్న చిన్నగా స్టార్ట్ చేసుకుందాం, చేసుకుని ప్రార్థన చేద్దాం. ముందుగా ఆ యొక్క బలహీనంగా ఉన్న వారి కొరకు, ఇంకా ప్రార్థన అవసరమైన వారి కొరకు మనం ప్రార్థన చేద్దాం. ఆ లిస్ట్లో ఉన్నటువంటి వారిని జ్ఞాపకం చేసుకుని ప్రార్థన చేయండి. రెండవ వారు స్వస్థపడిన వారి కొరకు ప్రార్థన చేయండి. మూడవ వారు చిన్నగా ఈ యొక్క ప్రస్తుత పరిస్థితులు, అలాగే ఈ దినమున గాయపడినటువంటి హృదయాలు ఉన్నటువంటి ఆజామిన జ్యోతి గారి యొక్క కుటుంబం, కుమార్తె, వారి యొక్క బిడ్డలందరి కొరకు కూడా ప్రార్థన చేద్దాం. మరి మీ యొక్క ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. ప్రేరేపించమని వారు ముందుగా ప్రార్థన చేయగారు. చేయమంటారు అయ్యగారు? చేయండి సార్. ప్రేమగల మా తండ్రి, దగ్గరని మా ప్రభువా, ఈ సాయంకాల సమయంలో మీ పాదానికి వచ్చిన తండ్రి, మరి ప్రభువా నాయన, మా యొక్క సంఘంలో ప్రభా ఎవరైతే అనారోగ్యున్నారో వారికి ఆరోగ్యం దయచేయండి తండ్రి. అనారోగ్యం గల బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రభువా నాయన, పాస్టర్ జ్యోతిరాజు గారి గురించి ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆయన మన్నా చర్చ ఏలూరు ప్రభువా, సత్యనారాయణ గారు, శ్రీనివాస గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఇరువురు కూడా స్వస్థపరుస్తున్నా ప్రభువా నాయన. సుశీలయ్య గారి గురించి, అమ్మగారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ప్రభువా వారు సంపూర్ణ స్వస్థతను గ్రహించిన తండ్రి. వారు హాస్పిటల్లో ఉన్నారు నా ప్రభువా, వారు సంపూర్ణ స్వస్థతను గురించి ఇప్పుడే మీరు ముట్టండి నా ప్రభువా తండ్రి. ఇంకా వెంకటేశ్వర గారిని, రత్నకుమారి గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం ప్రభువా. వారి ఇరువురు కూడా స్వస్థపడుతుంది. మరి ఎక్కడైతే ఉన్నారో మరి మాకు తెలియదు కానీ ప్రభువా, వారు సంపూర్ణ స్వస్థతను గ్రహించండి నా తండ్రి. మరి ప్రభువా అదేవిధంగా ఆయన జోసెఫ్ మోసెస్ గారు, ఆంటీ గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. వారి ఇరువురు కూడా స్వస్థపరచాలని ప్రార్థిస్తున్నాం ప్రభా. ఇంకా నాతండి మరి ప్రభా నాయన, మరి చింతల సంపత్ కుమార్ గారు, యాలాది నతనేల్ బాబు గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి ప్రభా వారు సంపూర్ణ స్వస్థతను గ్రహించండి తండ్రి. దీప గారి గురించి, వైభవ్ మధు గారు, నాయన భక్తుల రైతుల గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రభా వారి ఇరువురిని స్వస్థపరచండి. మీరు మీ సిరువులో చిందించిన పరిశుద్ధ రక్తాన్ని ప్రభా వారి మీద స్పర్శించి మీ గాయ రాష్ట్రం ముట్టి వారిని స్వస్థపరచాలని ప్రార్థిస్తున్నాను తండ్రి. మరి ప్రభా ఇంకా ప్రసన్న లక్ష్మి గారి గురించి, నరేష్ గారి గురించి కూడా ప్రభా ప్రార్థిస్తున్నాను తండ్రి. వారి ఇరువురు కూడా సంపూర్ణ స్వస్థతను గ్రహించున్నారు తండ్రి. అయ్యా మరి ప్రభునైనా, మరి ఎందుకు ప్రభునైనా ఈ విధంగా మరి గోజాడుతూ ఉన్నావు నా ప్రభా. మీ పాదసన్నాలు వీరందరి గురించి కూడా ప్రభునైనా, మరి వారిని ప్రభా తప్పుడే మీరు లేవనెత్తున్నారు తండ్రి. మరి ప్రభా ప్రతిరోజు ఒక్కొక్క స్వస్థత గురించి మేము తెలుసుకుంటూ ఉన్నాను తండ్రి. మరి ప్రభా మరి మేము ప్రభా మా ప్రార్థనలు ఏదైనా లోటు ఉంటే దయతో క్షమించండి నా తండ్రి. కానీ ప్రభునైనా మా ఈ బిడ్డలందరూ ఇప్పుడు ఎవరైతే ఎత్తి పట్టుకుని ఉన్నామో వారందరినీ కూడా స్వస్థపడుతున్నా తండ్రి. మరి ఈరోజు ఆయన మేము నిద్రించి ఉన్న ప్రభునైనా అధ్య లక్ష్మణరావు గారి గురించి కూడా ప్రార్థిస్తున్నాం తండ్రి. విడబడిన కుటుంబానికి ఆదరణ దయచేయండి నా ప్రభా. మరి ప్రభునైనా ఈ మధ్య కాలంలోనే తండ్రి, మరి ప్రభా వారి యొక్క సహచరిని ప్రభునైనా అధ్య మీనా జ్యోతి గారి గురించి తీసుకుని ఉన్నారు నా ప్రభునైనా. వారిని కూడా మరి ఆత్మశాంతి కలిగించండి తండ్రి. మరి ప్రభా మరి ఆయన ఎంతో ప్రభా ప్రలాపించేవాడు నా తండ్రి. మరి ఎప్పుడు చూసినప్పటికి కూడా జ్యోతి గారి గురించి ప్రభా ఎప్పుడు చెప్తూ ఉండేవాడు ఆయన. మా సంఘంలో ప్రతి ఒక్కరికి నా తండ్రి, మరి ప్రభా ఎవరైతే ఆయనకి ఎదురు పడుతూ ఉన్నారో వారికి నాయన వారి జ్యోతి గారి గురించి చెప్తూ ఉండేవారు నా తండ్రి. ఎప్పుడు ఏ కానుక ఇచ్చినా కూడా ప్రభా నాయన వారు నా తండ్రి మా యొక్క భార్య జ్యోతి గారి పేరు మీద రాయమంటూ ఉండేవాడు నాయన తండ్రి. ఏ కానుక ఇచ్చినప్పటికీ కూడా ప్రభునైనా మరి అంతో మరి ప్రభా ఆమె ఉన్నటువంటి ప్రేమ నా తండ్రి, అది ఆ ప్రేమను ఆయన కనపరిచేటటువంటి వారు నా ప్రభునైనా. వారినే తీసుకుని ఉన్నారు నా తండ్రి. మరి ప్రభా మరి కాబట్టి విడిచి వెళ్ళినటువంటి బిడ్డలు నా తండ్రి. మరి ప్రభా ఇద్దరు కుమార్తెలు కుమారులు ఉన్నారు ప్రభా, వారిని వారి కుటుంబాలను దీవించి ఆశ్రయించండి నా తండ్రి. మరి ప్రభా ఓదార్పు ఆదరణ వారికి దయచేయండి నా తండ్రి. మీకు అసాధ్యమైన ప్రభుత్వం సాధ్యమైన తండ్రి. అయ్యా ఇంకా నా ప్రభునైనా ఎవరైతే ప్రభునైనా
మరి ప్రభా ఎందు నా తల్లి భయభక్తులు కలిగి జీవిస్తున్నారో ప్రభా వారందరినీ కూడా ప్రభానైనా మరి అయ్యగారు చెప్పినట్లుగా ప్రభానైనా ఎవరి తల్లిదండ్రులు అయితే ప్రార్థనలో ఉంటారో వారి కుటుంబాలు నాయన మరి ఎంతో ధన్యకరంగా ఉంటాయి అని కూడా ఆశీర్వాదకరంగా కూడా ఉంటాయి అని కూడా చెప్పినారు నా తల్లి మరి ప్రభా మా వెనక నా తల్లి మా తల్లిదండ్రులు ప్రభావ ప్రార్థన వల్లే మేము ఈ స్థితిలో ఉన్నాం నా తల్లి మరి ఈ రకంగా ఉంటూ ఉన్నాం నా ప్రభా అది కేవలం నా తల్లి మీరు ఇచ్చినటువంటి ఉచిత కృప నా తల్లి మరి ప్రభా మమ్మల్ని కృపడే కృపలో నడిపించండి నా తండ్రి ఆనాడు ప్రభావ అపస్తులైన ఆయన పౌలు గారికి ప్రభా చెప్పిన నాకు ముళ్ళు ఉన్నది మీ చిత్రం అయితే ఈ ముళ్ళు తీసివేయమన్నప్పుడు నా కృప నీకు చాలునని కూడా చెప్పి ఉన్నారు నా తండ్రి అవును ప్రభా ఎంతో ధన్యత నా తండ్రి మరి ఆయన ఎప్పటికీ కూడా ఎన్నటికీ అడిగినట్టు మరి ఎక్కడ వాక్యం లేదు నా తండ్రి మరి ప్రభావైనా ఆయన ముళ్ళని గురించి మేము కూడా ప్రార్థిస్తున్న తండ్రి మరి ప్రభావైనా మమ్మల్ని కూడా మీ యొక్క కృపలో ఎత్తిపెట్టుకుంటున్నారు తండ్రి మరి ప్రభా మీ కృపలో మమ్మల్ని నడిపించండి నా తండ్రి మీ కాదులను భద్రపరచుకున్నదండి మరి ప్రభా ఇంకా సంఘంలో ప్రభా చెప్పుకునేటువంటి వారు అనేక మంది బిడ్డలు ఉంటున్నారు నా తండ్రి వారి గురించి కూడా ప్రభు ప్రార్థిస్తున్నా తండ్రి వారి సంపూర్ణ స్వస్థ ఇచ్చినందుకు కూడా స్తోత్రం తండ్రి చాలా మంది ప్రభునైనా మరి అనారోగ్యంతో ఇంకా బాధపడుతున్నారు నా ప్రభునైనా మరి ఈ యొక్క లక్ష్మణ గారు ప్రభునైనా మరి హాస్పిటల్ జాయిన్ అయినప్పుడే ప్రభునైనా మాకు తెలిసినట్టుదే మరి ప్రభా మరి ఇలా జరిగి ఉండేది కాదేమో అని కానీ మీ చిత్తం ప్రభా మీ నెరవేరాలని మేము కోరుకుంటున్నాం అతని మరి ఆయన గురించి కూడా మేము గోజాడే వాళ్ళని అతని మరి ప్రభా ప్రార్థించే వాళ్ళం నా ప్రభునైనా మా ప్రార్థనలు ఆయన జ్ఞాపకం చేసుకునేటువంటి వాళ్ళని అతన్ని మరి ప్రభా మరి అలాంటి ప్రభా అవకాశం మాకు లేకుండా పోయింది అతండి మా కానీ ప్రభా ఎవరైతే ప్రభా ఆయన అనారోగ్య పెట్టుకుంటారో వారందరూ కూడా ప్రభా సిగ్గు విడిచిన అతన్ని మరి ప్రభా స్వతంత్ర కావాలంటే నా తండ్రి మరి ప్రభా అయ్యగారికి ప్రభానని వారు చెప్పుకుని నేను అయ్యగారి ద్వారా నా తండ్రి యొక్క లిస్టులో వారి యొక్క పేరును నమోదు చేసుకోవాలని ప్రభా ప్రార్థించుకుంటున్నారు అతని మరి ప్రభా అలాంటి ధైర్యాన్ని ప్రభా వారి ప్రతి ఒక్క బిడ్డకి మా సంఘంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క బిడ్డకి దయచేయండి అతని మరి ప్రభానైనా మా సంఘాన్ని దీవించి ఆశీర్వదించండి నా ప్రభానైనా ఒకసారి మీరు జ్ఞాపకం చేసుకోండి అతని మరి ప్రభా మాకు కావలసినటువంటి బలమును శక్తిని స్వస్థతను మీరు మాకు దయచేయండి అతని మరి ప్రభా మా సంఘం అంతటిని కూడా మీరు జ్ఞాపకం చేసుకోండి అతండి అవును ప్రభానైనా మరి ప్రభాన ఎక్కడ ఇద్దరు ముగ్గురు ప్రార్థిస్తారో అక్కడ ఉంటానన్న సెలవు ఇచ్చున్నారు తండ్రి ఆ బిడ్డలు స్వస్థపరుస్తాను కూడా సెలవు ఇచ్చున్నారు తండ్రి మరి ప్రభా మా సంఘం అంతా కూడా ప్రభా ఎవరైతే జూమ్ యాప్ లో ఉంటున్నారో వారందరూ కూడా ప్రభా ఇప్పుడు చెప్పినటువంటి బిడ్డలందరి గురించి కూడా ప్రార్థిస్తున్నారు తండ్రి ఎంతో ధన్యత నా ప్రభా ఎంత చక్కని ప్రభా అవకాశం ఇచ్చినటువంటి మరి మా అయ్యగారిని అమ్మగారిని జ్ఞాపకం చేసుకున్న వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నారు తండ్రి ఇచ్చినటువంటి ఈ యొక్క అవకాశాన్ని బట్టి మీకు వందనాల స్తోత్రాలు తెలుస్తున్నాం ప్రభా మరి కాబట్టి నా తండ్రి ఇలాంటి అవకాశాలు లేక ఎంతో మంది ప్రభా మరి ఉంటూ ఉన్నారు నా తండ్రి మరి ప్రభా అలాంటి మార్తా మరియా కూడా ప్రభునైనా మరి తమ్ముడు నా తండ్రి మరి ప్రభునైనా నా తండ్రి మరి మీ ఎందు ప్రభునైనా నిద్రించున్నారు నా తండ్రి కానీ ప్రభునైనా మీ మార్త అడుగుతున్నది మీరు ఇక్కడ ఉన్నట్లయితే నా తమ్ముడు చావకుండా చెప్పినప్పుడు మీ తమ్ముడు ఎక్కడ చనిపోయాడు తాను నిద్రిస్తున్నాడు అని చెప్పేసి లాజరు లేచి రాగానే మరి వెంటనే లేచి వచ్చాడు నా తండ్రి మరి ఆ యొక్క ఆ గుడ్డలతో చుట్టబడినటువంటి లాజరు ప్రభు అన్మ్యూట్ చేయండి. బాబు గారు పరిశుద్ధ పాదాలు స్తోత్రం 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 కనిపించిన బాబు గారు పరిశుద్ధుడా స్తోత్రం 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 స్తుతి పాత్రుడా స్తోత్రం 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 దయగలిగిన తండ్రి స్తోత్రం 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 కనికరము కలిగిన వాడా నీకు స్తోత్రం 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 నజరేయుడా స్తోత్రం 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 త్రిత్వమయ్యే అన్మ్యూట్ చేయండి. స్తోత్రం స్తోత్రం తండ్రి స్తోత్రం స్తోత్రం స్తుతి 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 తండ్రి స్తుతి. సరే వేరే వారు కూడా కంటిన్యూ చేయండి. వేరే వారు ఎవరైనా కంటిన్యూ చేయండి. చేయండి చేయండి. నన్ను కంటిన్యూ చేయమంటారు చేయండి సార్ చేయండి.
మహోన్నతుడా, సర్వశక్తివంతుడా, సర్వాధికారి, సర్వసృష్టికర్త, సమస్తానికి అధిపతి అయిన దేవా, మా ప్రార్థనను ఆలకించి మమ్మల్ని ఆదరించు మా ఆశ్రయదుర్గమ్మ. మా కండైన దేవా, మా కుటుంబాలకు మా జీవితాలకు ఆధారమైనటువంటి మా తండ్రి, మమ్మల్ని ఆలకించువాడా, మమ్మల్ని ధైర్యపరచువాడా, మాకు దిక్కైన దేవా, నీకే వందనాలు, స్తుతులు, స్తోత్రములు నాయన. ఇదిగో దేవా, నా ప్రభు, ఈ యొక్క మహాకృపను బట్టి మేము రోజు నాయన మా సంఘం అంతా ఇది ఈ విధంగా నాయన మా యొక్క సంఘంలో జరుగుతున్నటువంటి అనారోగ్య సంబంధిత విషయాలను బట్టి, మరి నాయన దేశంలో జరుగుతున్నటువంటి విషయాలను బట్టి ప్రభు మేమందరం కూడి మీకు మొరపెట్టుకోవడానికి ఇచ్చినటువంటి ధన్యతను బట్టి వందనాలు నాయన. ఎందుకంటే దేవా, మాకు వేరే దిక్కు లేదు నాయన, సహాయం చేయండి తండ్రి. మమ్మల్ని ఆదరించేవాడవు నీవు నాయన. వచ్చిన ప్రతి ఇబ్బందిని నా ప్రభు మేము మొరపెట్టుకునేది నీకు నాయన, ఎందుకంటే నీవే జీవాధిపతివి, సృష్టించిన వాడవు నాయన, ప్రకృతిని శాసించగలిగినటువంటి శక్తివంతమైన దేవుడు మా దేవుడు, నీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మమ్మల్ని ఆలకించండి ఆయన. అనారోగ్యంతో ఉన్నటువంటి ప్రతి బిడ్డను నాయన, ఇంకా నా ప్రభు వారి మనసుల్లో పెట్టుకుంటున్న వారి మనసుల్లో ఉన్న మూల్కులను, బాధను నాయన, వారి వారి గదుల్లో, వారి ఒంటరి తవనంలో మౌనంగా వారి మనసుల్లో మీకు పెట్టుకుంటున్నటువంటి మొరలను దేవా మీరు ఆలకించండి తండ్రి, సమాధానపరచండి నాయన. విశ్వాసంతో మీ వంక చూస్తున్నారు తండ్రి, సమాధానపరచండి నాయన, కనికరించండి తండ్రి. ఇదిగో దేవా, కాపరి నుండి వేరు చేయబడి చెదిరిపోయిన మందలాగా ఇవాళ సంఘంలో ఉన్న సభ్యులు, నీ నామందు విశ్వాసం ఉన్న వారందరూ నాయన చెదిరిపోయి ఎక్కడికి వెళ్లాలో తెలియని స్థితి, దిక్కుతోచని స్థితిలో ప్రభు మౌనంగా కొంతమంది ఇలా గ్రూపుగా కొంతమంది నీకు మొరపెట్టుకుంటున్నాం తండ్రి. మందరి మరలో ఆలకించి దేవా సంపూర్ణ స్వస్థతనిచ్చి మమ్మల్ని ఆదరించమని వేడుకుంటున్నాం దేవా, కనికరించు తండ్రి. ఇదిగో దేవా నాయన ప్రభు, మరి మహా గొప్ప మహిమగల దేవుడు ఉన్నాయి తండ్రి. నీ యొక్క మహిమ చేత ప్రభు ఎంతో మంది స్వస్థత పొందినటువంటి వారిని మేము చూస్తున్నాము నాయన. ఇదిగో దేవా, నీ వస్త్రపు చెంగులో మహిమ, పరిపూర్ణ స్వస్థత, నీ మాటలో మహిమ, స్వస్థత, చనిపోయిన వారు లేచిన విధానం. ఇదిగో దేవా, నీ ఉమ్మిలో మహిమ, వచ్చినటువంటి విధానం. దేవా, నీవు మహిమపరిచినటువంటి నీళ్లలో మహిమ, స్వస్థపడినటువంటి విధానం దేవా. మరి ప్రభు అటువంటి మహిమ నాయన, హాస్పిటల్లో బాధపడుతున్న వారు, ఇళ్లలో క్వారంటైన్లో ఉండి బాధపడుతున్న వారు అందరి మీద మీ మహిమను నాయన కనపరిచి స్వస్థతను అనుగ్రహించమని బ్రతిమలాడి వేడుకుంటున్నాం తండ్రి. నీ మహిమ ఉన్నట్లయితే నాయన మందులే అవసరం లేదు తండ్రి, తాగే మంచినీళ్ళ ద్వారా కూడా, మహిమ పూరితమైన మంచినీళ్ళ ద్వారా కూడా మేము స్వస్థత పొందగలం. కనికరించు తండ్రి. మందుల్లో బలం ఉన్నదో లేదో మాకు తెలియదు నాయన, కానీ డాక్టర్ల యందు విశ్వాసం ఉన్నది తండ్రి. ఆ విశ్వాసంతోనే నాయన వారు ఏదిస్తే అది తీసుకుంటున్నాం. రకరకాల రోమర్లు ఉంటున్నాయి తండ్రి, కానీ అన్నిటికీ మించిన మహిమ గల మా గొప్ప దేవుడు, వారు ఏదిచ్చినా దానిని మీరు మహిమపరచండి తండ్రి. ఆ డాక్టర్లో మీరు ఉండని నాయన, మీ యొక్క నాయన కృపలో వారిని నాయన, వారి ప్రేమతో వారిని ప్రేరేపించి ప్రతి పేషెంట్ను నాయన వారి కుటుంబ సభ్యుల్లాగా చూసుకొని మెరుగైన మంచి మందులను నాయన వారు అడ్మినిస్ట్రేట్ చేసి బాగుపరచే విధంగా వారిని ప్రోత్సహించండి తండ్రి. కఠిన మనసులు అవి ఉండకుండా ప్రభు, మరి నాయన ప్రేమతో నాయన ప్రతి వారిని నాయన వారు మరి నాయన ట్రీట్ చేసి స్వస్థతను అనుగ్రహించడానికి వారి ద్వారా ప్రభువా
మీ మహిమనే పరిచయించి స్వస్థతను అనుగ్రహించమని వేడుకుంటున్నాను తండ్రి. కనికరించు దేవా, మా గృహాల్లో ఉన్న మా స్థితులు మీకు తెలుసు నాయన. మా యొక్క మంత్రరంగంలో ఉన్నటువంటి మా బాధలు మీరు ఎరిగిన మా గొప్ప దేవుడు అవు తండ్రి. దేవా, మేము పైకి ఏ విధంగా ఉన్నప్పటికీ నిన్న మీ కృప లేనిదే, మేము ఎందుకు పనికిరాని వారమనేటటువంటి సత్యం గ్రహించి ఉన్నాము తండ్రి. చెయ్యి విడవక ప్రభువ, మీ కృపలు మమ్మల్ని అందరినీ భద్రపరచమని వేడుకున్నాం తండ్రి. ఆయన మీ చేతుల్లోకి మమ్మల్ని అందరినీ తీసుకోండి ఆయన, మా సంఘ సభ్యులు అందరినీ తీసుకొని ఆదరించండి తండ్రి. ఇదిగో దేవా, మరి ప్రభు కాపరి నుండి వేరుపడిన గొర్రెల్లాగా ఉన్న స్థితిలో నాయన ఇదిగో తండ్రి మా యొక్క సంఘ గురువు ఆనందరావు గారికి, అమ్మగారికి నాయన మీరు ప్రేరణ ఇచ్చి నా ప్రభు మరి చెదిరిపోయినటువంటి గ్రూపును నాయన ఈ యొక్క మందను కాయటానికి వారిని మీరు ప్రేరేపించిన విధానాన్ని బట్టి వందనాలు తండ్రి. అనుదిన ప్రార్థనలో నాయన ఎంతో నిబద్ధతతో అంకిత భావంతో వారు చేస్తున్న మొరలు, మా తరపున వారు చేస్తున్న మొరలు, మరి సంఘంగా మేమందరం పెట్టుకుంటున్న మా మొరలు మీరు వింటున్నారని విశ్వసిస్తున్నాం తండ్రి. సహాయం చేదేవా, కొంతమంది బయటికి చెప్పుకోగలం, కొంతమంది మీకు చెప్పుకోలేక మనసుల్లోని మా మూలుగుల ద్వారా మా యొక్క బాధలు మీకు చెప్పుకుంటున్నాం తండ్రి. కనికరించు తండ్రి, ఎవరిలో ఏ ఇబ్బంది ఉన్నదో, ఏ అస్వస్థత ఉన్నదో ప్రభు అక్కడ మీ మహిమను ఉంచి నాయన పరిపూర్ణ స్వస్థతను ఉసుకమని. దేవా, అండలేని దిక్కులేని స్థితిలో ఉన్నటువంటి మీ జనాన్ని ప్రభు మీరు ఆదరించి స్వస్థతను ఉసుకమని. ముఖ్యంగా నాయన నీ సేవలు ఉన్నాయన అను ప్రతికూల పరిస్థితుల్లో కూడా నాయన మరి నాయన యొక్క ప్రేమ పూర్వకమైన మీ నామాన్ని జనాలకు అందించి ప్రజలకు అందించి విశ్వాస వైపు నడిపిస్తున్నటువంటి అనేక మంది మీ దాసులు ఆయన మీ చేతులతో ఆదరణ పైచేయండి, బలపరచండి తండ్రి. మీ మహిమ గల నామాన్ని అందరూ విని విశ్వసించి నాయన మీ నుండి నాయన మీ యొక్క కృపను పొంది స్వస్థత పొందడానికి ప్రతి ఒక్కరిని మీరు నాయన సంధించమని వేడుకుంటున్నాం తండ్రి. ఇదిగో దేవ, ఈ నా కొద్ది ప్రార్థన మీరు ఆశీర్వదించి ఆమోదించి నాయన మీ యొక్క కృపలను మీ మహిమను నాయన మా సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరి మీద ఉంచి మమ్మల్ని ఆదరించగలరని, నాయన మాకు పరిపూర్ణ స్వస్థతనిచ్చి నాయన మరి మమ్మల్ని అందరినీ సమాధానపరిచి మీరే మహిమ ఘనత పొందగలరని మా రక్షకుడైన క్రీస్తు నామమును వేడుకుంటున్నాను తండ్రి. మరొక చిన్న ప్రార్థన చేయండి, తర్వాత అమ్మగారు మరొక 16 కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారు. ఒక చిన్న ప్రార్థన చేస్తే అమ్మగారు తర్వాత 16 కుటుంబాల కొరకు ప్రార్థన చేస్తారు. కృతజ్ఞతాస్తుతులు చెల్లించుకుంటున్నాం తండ్రి. నిజమైన దేవుడా, ఘనమైన దేవుడా, కాపాడే దేవుడా, కొనుక్కని దేవుడా, నిద్ర పొంది దేవుడా, నీకు ఉన్నాం ప్రభా. ఈ శ్రమ కాపాడేవాడు కొనుక్కడు నిద్రపోడని వాగ్దానం చేసిన గొప్ప దేవుడా, అద్భుత కార్యాలు చేశారు బాబు, మీకు వందనాలు ప్రభా. అయ్యా నా తండ్రి, నేను ఈ సాయం కలిసి మరొకసారి మీ పాస్ ఎందుకు వస్తున్నాం బాబు. అయ్యా నా తండ్రి, మమ్మల్ని దాటిపోక ఆగి చూడు, మనం బ్రతిమలు ఆడుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మీరు ముఖం తిప్పుకుంటే మేము బ్రతకలేమేసాయా కప్పి చెప్పుకుంటున్నాం ప్రభా. అయ్యా నా తండ్రి, మా సంఘంలో ఎంతో మంది నేను మీరు స్వస్థపరిచారు ప్రభు, మేలు చేశారు బాబు, నీకు వందనాలు ప్రభు. అయ్యా స్వస్థపరచబడిన ప్రతి ఒక్క బిడ్డను బట్టి నేను నిన్ను స్తుతిస్తున్నాం, నేను గణపరుస్తున్నాం, నేను కొనియాడుతున్నాం, నేను ఆరాధిస్తున్నాం బాబు, నీకు వందనాలు బాబు. అయ్యా నా తండ్రి, సన్నిధి చేయని ప్రతి కుటుంబాన్ని బట్టి కూడా నేను ప్రభు నిన్ను స్తుతిస్తున్నాం ప్రభు, మీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం అయ్యా. అయ్యా నా తండ్రి, నేను ఈ రోజు ప్రభు నైనా లక్ష్మణ అంకుల్ నా తండ్రి ప్రభు నాయనా నా తండ్రి మీ సన్నిధి పిలువడి ఉంటున్నాయి ప్రభు. అయ్యా కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు తండ్రి, నేను బిడ్డలు ఎంతగా అల్లాడుతున్నారు బాబు. అయ్యా నా తండ్రి, నీ అందు విశ్వాసం ఇచ్చిన తండ్రి ప్రభు, నీ సన్నిధిలో ఎల్లప్పుడూ కనబడే కుటుంబంగా వారు ఉన్నారు ప్రభు. అయ్యా లోటు నా తండ్రి, మీరు తీర్చగలరు ప్రభు, మరి తీర్చలేరు అయ్యా. బిడ్డలకు నైనా మీరు తల్లిగా తండ్రిగా అతనికర్తగా ఉండండి ప్రభు. అయ్యా కృప చూపించమని ప్రతి నాడుకుంటున్నాం, మీకే వందనాలు చూపించుకుంటున్నాం తండ్రి.
ఆశ్చర్యకరుడు ప్రభు నా తండ్రి నాయన ఆలోచన కర్త నిత్రి తండ్రి సమాధానం గతిపతి దేవా మీకు వందనాలు ప్రభా ఆ కుటుంబానికి నా తండ్రి ప్రభ ఇంకా అనేక కుటుంబాలు ఎంతమంది అయితే నా తండ్రి నాయన నాయన ప్రభ మనుషులు పోగొట్టుకుని ప్రభ వేదన పడుచున్నారు అందరికి కూడా నా తండ్రిని సమాధానాన్ని శాంతిని అయ్యా నీ కృపను విస్తరింప చేయమన్న తండ్రి బ్రతిమలు ఆడుకుంటున్నాం తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం బాబు మీకు వేలాది వందనములు సజీవులు సజీవులు నిన్ను స్తుతిస్తారు ప్రభు అన్ను నిన్ను స్తుతించేసయ్యా నువ్వు నా తండ్రి సమస్త విరిగిన దేవుడు ప్రభు ఎక్కడ ఏం అవసరం లేదు ప్రభు రక్తాన్ని మమ్మల్ని ప్రవర్తించండి ప్రభు అయ్యా మా అపరాధములు దోషములు పాపములు మన్నించండి బాబు అయ్యా పితరుల పాపములు మన్నించండి అయ్యా ఏ బిడ్డ కూడా నష్టపోతున్నాను సీజన్ లో బాబు నీ బంగారు పాదములు పట్టుకొని బ్రతిమలాడుకోండి కాపాడండి చర్చ సండి ప్రభు ఇర్రెస్పెక్ట్ ఆఫ్ కాంగ్రేషన్ ప్రతి ఒక్క చర్చ నేను జ్ఞాపకం చేసుకోండి ప్రభు మీ దేవుడేడలేదు ప్రభు అయ్యా నీ సన్నిధి నాయన మేము చేసే ప్రార్థన మీరు అంగీకరిస్తున్నారు బాబు అనేక మంది స్వస్థత ఇస్తున్నారు కదా ధ్యానం చేసుకోండి ప్రభు నా తండ్రి తెగులు మా మీద ఉండకుండా సహాయం చేయండి ప్రభు ఆ తెగులు మీరు అరికట్టుకుని సమర్థులైన దేవుడు నా తండ్రి సర్వసృష్టిలో నా దేశాల్లో రాష్ట్రాల్లో పట్టణాల్లోనైనా ప్రభు పైరుగు పొరుగు వారి దగ్గర నా తండ్రి మా నాయన నా తండ్రి పట్టణంలో ఉన్న సమస్తమైన నా తండ్రి ప్రభు ఈ హాస్పిటల్స్ లో ఉన్న సమస్తమైన వేదన రోదన ప్రభు నజరేసు ఒక్కసారి వినయ్యా ఒక్కసారి దృష్టించండి ప్రభు నోటి మాటతో మీరు సెలవు ఇచ్చినైనా ప్రభు ఎన్నైనా అద్భుతాలు చేశారు కదా ప్రభు అయ్యా నీ పాదములు పట్టుకుని బ్రతిమలు అడుగుంటున్నారేస్తే ఒక్కసారి దర్శించండి ప్రభు ఈ పాండవిక్ నేస్తాను కొట్టేయండి ప్రభు తండ్రి మీకు స్తోత్రములు స్తోత్రములు ప్రభు నిశ్చయముగా మా దాగు చుట్టూ నీవైన దేవుడు నా తండ్రి నీ కృప కప్పు చెప్పుకుంటున్నాం తండ్రి మీకు వందనాలు నీ కృపలోనైనా మమ్మల్ని అందరినీ వదిలివేసి భద్రపరచమన్నా తండ్రి తెలిసి తెలియజేస్తున్నా ప్రతి ప్రాథమిక మన్నించమన్నా తండ్రి అయ్యా నా తండ్రి ఎలాంటి టెక్నికల్ ఇష్యూస్ లేకుండా ప్రభు నా తండ్రి నాయన ప్రభు జూమ్ మీటింగ్ లో నేను మేమందరం కూడా నిస్తున్నదిలో కనబడటం ప్రభు ఒక్కరికొక్కరిని ఆదరించుకుని ఒకరినొకరు ప్రేమించుకుని ఒకరినొకరు నా తండ్రి ప్రభు నా తండ్రి సేయాన్ని సన్నిలో ఎత్తి పట్టుకుంటున్నా తండ్రి కృప చూపించిన ప్రభు మా ప్రార్థనలు అంగీకరించి మాకు జవాబు ఇచ్చి ప్రభు మీరు మహిం పొందమని ఎన్నికలేదని నన్ను నా భర్త గారు నా బిడ్డను కూడా మీకే సమర్పించుకోవచ్చు కొద్ది ప్రార్థన త్వరగా రానండి మా ప్రభు నొప్పి కుమారుడు నజరేసే శ్రేష్ఠ నావం బ్రతిమలాడు వేడుకొంచున్నాము తండ్రి ఆమేన్ ఆమేన్ పాస్టర్ గారు చర్చ్ ఫ్యామిలీస్ కొరకు ప్రార్థన చేస్తారు ప్రార్థన కృపగల దేవ ప్రేమగల తండ్రి మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు 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 అయ్యా అయ్యా ఇంతవరకు మీరు మాతో ఉన్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నేను ఈ సమయంలో ఈ కరోనా సమయాల్లో ప్రభా ఇదిగో తండ్రి మా గృహాల్లో నాయన మా సమయాన్ని మేము వ్యర్థపరచుకోకుండా నాయన గంట గంటన్నర సేపు మీ సన్నిధిలో మేము కనపడటానికి అయ్యా మీరు మా నాయన మేము మీతో మాట్లాడటానికి మా మరులు మీ సన్నిధిలో నాయన విజ్ఞాపన ద్వారా నాయన మిమ్మల్ని గోజాడుకోవటానికి మీరు మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను అయ్యా మీకే స్తోత్రం 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 నాయన స్తోత్రం తండ్రి మీరు మమ్మల్ని ప్రేమించి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రభా వందనాలు తండ్రి దినమంతటిలోను ప్రభా కొంత సమయం నాయన మీ కొరకు మేము ఏర్పాటు చేసుకోవటానికి ఇచ్చిన గొప్ప నాయన నడిపింపుని బట్టి మీకు వందనాలు ఇది మీరు ఇచ్చిన సమయం తండ్రి మీరు ఇచ్చిన సమయం మీరు ఏర్పడుతున్న సమయం నాయన మమ్మల్ని మీ సన్నిధిలో నాయన మీరు నిలవబెడుతున్న సమయం మీకే వందనాలు ప్రభా వందనాలు తండ్రి వందనాలు ప్రభా నేను ఏది మేము తండ్రి సమర్థవంతంగా చేయాలి మేము ఏదైనా చేయగలిగామంటది కేవలము నాయన మీ చిత్తమే మీ నడిపింపే మీ కృపే నాయన ఇన్ని దినాలు కూడా తండ్రి మా గృహాల్లో తండ్రి నాయన ఈ సమయానికి మేము సమకూడుకొని నాయన మా ప్రార్థన అవసరతలు మీ సన్నిధిలో గోజాడటానికి నాయన మీరు మాకు ఇచ్చిన ఈ గొప్ప సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం స్తోత్రం 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 నాయన గొప్ప దేవ మీకే వందనాలు ప్రభా వందనాలు తండ్రి నాయన మా బిడ్డలందరినీ ప్రభా సంఘంలో ఉన్న నాయన ప్రతి కుటుంబాన్ని ప్రభా మీ సన్నిధిలో ప్రార్థించుకోవటానికి ప్రభా ఒకరిని ఒకరు నాయన వారి పక్షంగా విజ్ఞాపన చేయటానికి ధైర్యపరచుకోవటానికి సమయాన్ని బట్టి మీకు వందనాలు 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 ప్రభా మరి ఈ దినాల్లో మా ధైర్యం ఏ పాటుతో తండ్రి మేము గ్రహించుకుంటున్నాం తండ్రి వట్టి వారం తండ్రి నాయన పిరికి వారం తండ్రి తట్టుకోలేని వారం నాయన అయ్యా మీ సన్నిధిలో గోజాడుతున్నాం ధైర్యం కూడా మీరే మాకు దయచేయండి ప్రభా
ధైర్యాన్ని కూడా మీరే మాకు అనుగ్రహించండి నాయన. మేము ఏది కూడా యోగ్యులం కాదు ప్రభు, ఏది యోగ్యతగా మేము చేసుకోలేం ప్రభు. మీరు మాతో ఉండండి నాయన, ఏ సమయంలో ఏ రీతిగా ఉండాలో మాకు నాయన నడిపింపును దయచేయండి. మమ్మల్ని బలపరచండి ప్రభు, మమ్మల్ని ధైర్యపరచండి ప్రభు. అయ్యా మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు అయ్యా. మేము ధైర్యం కలిగి ఉండటానికి, ఇతరులను ధైర్యపరచడానికి నాయన కావలసిన శక్తిని మీరే మాకు అనుగ్రహించండి. ధైర్యంగా ఉండమని చెప్తాం కానీ ప్రభు ఆ ధైర్యమే మాలో లేదు తండ్రి. నాయన మాలో కూడా ధైర్యాన్ని మీరు నింపండి ప్రభు, నింపండి ప్రభు, నింపండి ప్రభు. అయ్యా మీకే స్తోత్రం, 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 స్తోత్రం నాయన, స్తోత్రం ప్రభు. ఇదిగో నాయన అనేక మంది బిడ్డలను ప్రభు మీ సన్నిధిలో ఎత్తు పెడుతున్నాం ప్రభు. మా సంఘ బిడ్డలే కాక నాయన మరి నేను ప్రార్థన కోరిన ప్రతి ఒక్కరిని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం ప్రభు. వారందరి పక్షంగా మీరు చేస్తున్న మేలులను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. హాస్పిటల్లో తగిన వైద్యం మీరు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. నాయన మీ శిలో రక్తం ద్వారా వారిని స్వస్థపరిచి గృహాలకు నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు ప్రభు. గోజాడే సమయాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభు, ప్రార్థించే సమయాన్ని మాకు ఇచ్చారు ప్రభు, మీ వైపు చూడగలిగే సమయాన్ని మీరు మాకు ఇచ్చారు ప్రభు. మీకేం వందనాలు, వందనాలు, వందనాలు ప్రభు. ఏదైనా అవసరత కలిగితేనే గానీ మీ సన్నిధిలోకి రాలేమేమో అయ్యా. ఏదన్నా నాయన మరి బలహీనతలనే నాయన మీ సన్నిధిలో గోజాడుతున్నాం మేము. మమ్మల్ని మేము పరిశీలన చేసుకోవటానికి నిరంతరము ప్రభు మా సంతోష సమయాల్లో, దుఃఖ సమయాల్లో కూడా మీ సన్నిధిలో కనపడటానికి నాయన మా మనసులను మేము తిప్పుకున్నట్లుగా సహాయం దయచేయండి. మా కుటుంబాల కొరకు, మా బిడ్డల కొరకు ప్రార్థించే తల్లిదండ్రులుగా ప్రభు మమ్మల్ని అందరినీ నిలవబెట్టండి అయ్యా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. మా సంఘంలో అనేకమైన నాయన కుటుంబాల్లో ప్రభు ప్రార్థించే తల్లిదండ్రులను మీరు ఉంచారు. మీకే వందనాలు ప్రభు. తల్లిదండ్రుల ప్రార్థనల వల్ల కుటుంబాలను మీరు బలపరిచారు అయ్యా. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. అయ్యా ఈ జూమ్ మీటింగ్ లో కూడా ప్రభు అనేక మంది తండ్రుల్ని, తల్లుల్ని మీరు నిలవబెట్టారయ్యా. మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. వారి ప్రార్థనల ద్వారా నాయన వారి బిడ్డలే కాక సంఘ బిడ్డలను కూడా మీరు బలపరుస్తున్నందుకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఈ ప్రార్థనలు తల్లిదండ్రులుగా తండ్రి కుటుంబ క్షేమం కొరకు, సంఘ క్షేమం కొరకు ప్రార్థించే స్థితిలో మమ్మల్ని అందరూ నిలవబెట్టండి. మా తల్లుల్ని, మా తండ్రుల్ని మీరు బలపరచండి ప్రభు. ఏకాత్మ కలిగిన వారిమే ప్రభు, ప్రేమ కలిగిన వారిమే నాయన, బాధ్యత కలిగిన వారిమే నాయన. బిడ్డలందరి కొరకు ప్రార్థించడానికి శక్తిని దయచేయండి నాయన. మీకే వందనాలు ప్రభు. మీరు ఇచ్చిన ఈ విశ్వాస జీవితాన్ని నేను మేము కోల్పోకుండా ప్రభు బలంగా నిలబడటానికి సహాయం దయచేయండి తండ్రి. మీరే నిలవబెట్టండి అయ్యా, మీరే నిలవబెట్టండి. మీకే వందనాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. మీరు పిలవండి నాయన. మా నాయన ప్రార్థనా జీవితం మా జీవితాల్లో లేనిది నాయన. ఇంతమంది మీ సన్నిధిలో మేము కనపడం ప్రభు. మీరు ఉన్నారు కనుక నాయన, మీ అందు మాకు విశ్వాసాన్ని మీరు కలుగు చేస్తారు కనుక ప్రభు. మా నాయన మీ సన్నిధిలో ఏర్పాటు చేసుకున్న మా తండ్రులందరిని బట్టి, తల్లులందరిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వారందరి కుటుంబాలు మీరు ఆశీర్వదించండి ప్రభు. వారి బిడ్డలను ఆశీర్వదించండి, సంపూర్ణ ఐరారోగ్యాలతో నింపండి ప్రభు. క్షేమం దయచేయండి ప్రభు, సమాధానం దయచేయండి. ప్రతి అనారోగ్య బలహీనతల నుంచి స్వస్థపరచండి నాయన. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రమయ. ఈ 18 దినాలుగా ప్రభు ప్రతి కుటుంబంలో నాయన మీరు నాయన ఈ సమయానికి మీరు వస్తున్నందుకు మీకు వందనాలు, స్తోత్రాలు. బిడ్డలతో మీరు ఉంటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. వారి ప్రక్క నుండి ప్రభు వారి విజ్ఞాపనలు మీరు వింటున్నందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు. నాయన చూచే కనులు మీరు మాకు అనుగ్రహించండి. మిమ్మల్ని దర్శించుకునే భాగ్యం మాకు దయచేయండి ప్రభు. మీ చేత బలపడే శక్తిని మీరు మాకు అనుగ్రహించండి. మీకే స్తోత్రం నాయన, స్తోత్రం తండ్రి. అలాగే నాయన మరి ఈ సమయంలో నాయన మీ సన్నిధికి చేరిన లక్ష్మణ్ రావు గారిని నిన్న బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించినాం. ఎంతగానో ప్రేమ కలిగిన వ్యక్తి ప్రభు, ఎంతగానో సంఘం మేడల నాయన బాధ్యతగా నాయన ఎంత ఆసక్తి కలిగిన వ్యక్తి ప్రభు. నాయన కొద్ది సంవత్సరాల గత కాలంలో ప్రభు భార్యని మీ సన్నిధికి పిలుచుకున్నారు నాయన. భార్యలు ఎంతో ప్రేమతో దుఃఖించిన దినాలు నాయన మీ దాసుని మేడల నాయన మీరు నడిపించిన విధానాన్ని బట్టి కూడా మీ సన్నిధిలో ప్రార్థన చేయించున్నాం. అయితే నాయన మరి కలిగిన బలహీనతల్లో, అనారోగ్యంలో ఈ దినమని మీ సన్నిధికి చేరి ఉన్నారని నమ్ముతున్నాం ప్రభు. నాయన విడవబడని కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ఇరువురు కుమార్తెలను, కుమారుడి యొక్క కుటుంబ జీవితాలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. వారిని ఓదార్చండి, బలపరచండి ప్రభా. మీ శక్తితో నింపండి. జరగవలసిన కార్యాలన్నీ ప్రభా నాయన మీకు మహిమకరంగా
ఆ కుటుంబానికి ఆశీర్వదకరంగా జరిగించండి. ఏ కార్యం ఎలా జరిగించాలో మీరే జరిగించి మహిమను పొందుకొనండి తండ్రి. మేమే పాటు వారం తండ్రి. ఈ దినాల్లో మేము ఎవరిని ఆదరించలేని సహకరించని స్థితిలో ఉన్నాం. మమ్మల్ని అందరినీ మీరు క్షమించండి ప్రభు, క్షమించండి నాయన. ఆ కుటుంబాన్ని మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం ఆయన. ఆ కుటుంబాన్ని మీ హస్తాలకి అప్పగించుకుంటున్నాం ప్రభా. జరగవలసిన కార్యాలన్నీ నాయన మీరే జరిగించుకుని కుటుంబాన్ని ఆదరించండి. మీకే వందనాలయ్యా. ఇదిగో నాయన మరి కొన్ని కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాం. గత నాయన 5 దినాలుగా ప్రభు మీ సన్నిధిలో ప్రార్థించడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. మేము చేసిన ప్రార్థనలన్నీ ప్రభు మీకు మహిమకరంగా కుటుంబాలకు ఆశీర్వదకరంగా ఉంచండి ఆయన. ఇదిగో తండ్రి మరి ఒకసారి ప్రభు ఈ దినమును కూడా ప్రభు కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించుకుంటాను. రాజమణి గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలయ్యా. నన్ను వృద్ధాప్యం పూర్ణ రాజమణి గారిని బలపరచండి నాయన. మీ కాపుదలో భద్రపరచండి ప్రభు. ఎంతో విశ్వాస తండ్రి ప్రార్థనా పొర్రాలు నాయన. మరి తనకి నాయన వృద్ధాప్య బలహీన ఏమి లేకుండా అనారోగ్య బలహీనతలు ఏమి లేకుండా కావాల్సిన సంపూర్ణ స్వస్థన శక్తిని దయచేయండి. ఈ సమయంలో గృహాల్లో ఉంటుండగా ప్రభు మీ కాపుదల్లో భద్రపరచండి నాయన. ఇచ్చిన ఇద్దరు కుమార్తెలను వారి కుటుంబాలను మీరు ఆశీర్వదించండి. వారి బిడ్డలు మీరు ఆశీర్వదించండి. వారందరితో ప్రభు నాయన మీ సన్నిధి నాయన తోడుగా ఉంచమని ప్రార్థన చేయించండి. వారి బాధ్యత ఉద్యోగ బాధ్యతలు బిడ్డల యొక్క భవిష్యత్తు సమస్తాన్ని మీరు ప్రభు ఆశీర్వదించి బలపరచండి తండ్రి. మీకే వందనాలయ్యా. అలాగే నాయన భాగ్యరాజు గారిని బట్టి కవిత గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దంపతులు ఇద్దరిని మీ హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాం. ఎంతో ప్రార్థనా పరులు ప్రభు. సంఘమండల బాధ్యత కలిగిన ప్రేమ కలిగిన వారు, దైవజనుని గౌరవించే నాయన మనసు కలిగిన వారు మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన దంపతులు మీరు బలపరచండి. ఐరారోగ్యాలు తన్నింపండి ప్రభు. క్షేమం దయచేయండి. కుటుంబ అవసరతల్లో సహాయం దయచేయండి. కొద్ది దినాల క్రితం ప్రభు మీ సన్నిధికి చేరిన భాగ్యరాజు గారి తల్లిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తూ మీరు కుటుంబాన్ని ఆదరించిన విధానాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఊడబడిన బిడ్డలందరినీ ఆమెకు మీరు అనుగ్రహించిన బిడ్డలందరినీ బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. ఆ కుటుంబానికి మీరు ఇచ్చిన మంచి సాక్ష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఎందరికో సహకరించే బిడ్డలుగా, ఎందరి కొరకు ప్రార్థించే బిడ్డలుగా వారిని మీరు ఉంచినందుకు మీకు వందనాలు స్తోత్రాలు. భాగ్యరాజు గారికి ఉద్యోగ బాధ్యతలో మీరు తోడుగా ఉండండి. తన తన ప్రయాణాలకు కావాల్సిన కాపుదల దయచేయండి. కవితగా కావాల్సిన నేను ఆరోగ్యానికి శక్తిని దయచేసి ప్రభా. అనేకల కొరకు ప్రార్థించే తల్లిగా ఉంచండి ప్రభా. వారిని ప్రేమించే వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలను బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. హరితని బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మరి ఎడ్యుకేషన్ ముగించుకుని ప్రభా నేను మరి మీ సన్నిధిలో తండ్రి కుటుంబ జీవితం కొరకు కనిపెడుతుండగా ప్రభు ఆశీర్వాదకరమైన కుటుంబ జీవితాన్ని దయచేయండి. మీ కాపుదల్లో భద్రపరచండి. ఆరోగ్యాలు తనింపండి. బిడ్డ ఎలా తల్లిదండ్రుల ఆలోచన ఏమో దాన్ని బలపసాపలం చేయండి ప్రభు. బలపరచండి తండ్రి. అలాగే బాబుని బట్టి మీకు వందనాలు. నిఖిల ప్రభు దూరద విదేశాల్లో నాయన తన ఎడ్యుకేషన్ కొనసాగించుకోవటానికి ఇచ్చిన నడిపింపుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఆ కోర్సు అంతా జయప్రదంగా ముగించుకుని మంచి స్థితిలో స్థిరపడి సంఘంకు దీవెనకరంగా ఆశీర్వదకరంగా నిఖిల్ని నిలువ పెట్టి మీరు మహిమను పొందుకున్నట్టు తండ్రి మీకే వందనాలు చెల్లించుకుంటున్నాం. అలాగే నాయన టి సుధీర్ను బట్టి, విజయలక్ష్మి గారిని బట్టి, వినోద్ నాంజలిని బట్టి, రిషితాను బట్టి, రమణ గారిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఈ కుటుంబాన్ని మీరు బలపరచండి ప్రభు. మీ కాపుదల్లో భద్రపరచండి. వారి అవసరతల్లో మీ సహాయం దయచేయండి. ఏ అవసరతలు కలిగి ఉన్నారో, ఎటువంటి స్థితిలో ఉన్నారో చూస్తున్న దేవ సమాధానం, క్షేమం, నెమ్మది వారికి దయచేయండి నాయన. ఎటువంటి వైరస్ బలహీనతలు లేకుండా కాపాడండి నాయన. మీకే వందనాలు తండ్రి. అలాగే ప్రతిపట్టి జయపాలి గారిని బట్టి, సువర్ణ గారిని బట్టి మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. దంపతులు ఇద్దరిని బలపరచండి ప్రభు. ఆరోగ్యాలు దయచేయండి. వారికి ఇచ్చిన ప్రార్థనా జీవితాన్ని బట్టి మీకు వందనాలు నాయన. వేకు ఉద్యమం చేసి లేచి నాయన సంఘం కొరకు ప్రార్థించే స్థితిలో వారి నుంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలయ్యా. నాయన వారి ప్రార్థనల వల్ల అనేక మంది బలపడటకు సహాయం దయచేయండి. వృద్ధాప్యంలో ఉంటుండగా కావాల్సిన ఆదరణ దయచేయండి నాయన. ఆరోగ్యాలతో నింపండి ప్రభు. మీకే వందనాలు ప్రభు. వందనాలు తండ్రి. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన నాయన కుమారులను, వారి కుటుంబ జీవితాన్ని, కుమార్తెను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నేను. వారు కూడా ప్రభు కుమారులు కూడా మీ సేవలో మీ పరిచర్యలో కొనసాగుతుండగా దూరదేశాల్లో నాయన వారి పరిచర్యలో నాయన నాయన మీకు మహిమకరమైన స్థితిలో వారి నాయన వారి సేవ చేయించుండగా ప్రభు వారి సేవను ఫలింపచేయండి. మీ కాపుదల వారిని భద్రపరచండి ప్రభు. మీకే వందనాలు స్తుతులు స్తోత్రం 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 నేను. అలాగే నాయన ప్రభు గారు విడిచిపెట్టిన కుటుంబాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన ఆయన కూడా ఎంతగానో నాయన సంఘం నీడలో ప్రేమ కలిగిన వ్యక్తి నాయన, ఎంతో ఆసక్తి కలిగిన వ్యక్తి, సహకారం అందించగలిగే మనసు కలిగిన వ్యక్తి ప్రభు మీ సన్నిధిలో ఉన్నారు. అయితే విడిపడిన కుటుంబం కొరకు నాయన మీ సన్నిధిలో గోజాడుతున్నాం ప్రభు. ప్రేమించిన భార్యను అలాగే కుమార్తెను నాయన మీరు ఆశీర్వదించండి. మీ కాపుదలో భద్రపరచండి. ఆయురారోగ్యాలతో నింపడు ప్రభు.
ఆయన ప్రతిదినమున్న ఆయన ఈ జూమ్ లింక్ లో వారిని కనెక్ట్ అవుతున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్న వారిని ఆశీర్వదించండి. వారి ప్రార్థనా జీవితాన్ని ఆశీర్వదించండి. వారి విజ్ఞాపనలు మీరు అంగీకరించండి తండ్రి. మీకే వందనాలు ప్రభువా. వేర్ల విజయ్ గారిని బట్టి, నిశాంతిని బట్టి, ప్రశాంతిని బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. ఆయన కుటుంబాన్ని మీరు ఆశీర్వదించమని, మీ కాపుదల్లో భద్రపరచమని, వారి ప్రతి అవసరతలను మీ సహాయం దయచేయమని ప్రార్థన చేస్తున్నాం. నాయన వారికి ఏ అవసరత కలిగి ఉందో మీకు తెలుసు కనుక ప్రభువా. నాయన వారి చుట్టూ మీ కంచి వేయండి తండ్రి. మీకే వందనాలు. అలాగే ఎంఎస్ పుష్పరాజు గారిని బట్టి, స్వర్ణ కుమారి గారిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయొచ్చు. దంపతులు ఇద్దరు ప్రభా, నన్ను వృద్ధాప్యంలో ఉంటుండే ప్రభా, కావలసిన కాపుదల దయచేయండి. ఐరారోగ్యాలు దయచేయండి ప్రభా, శక్తిని బలాన్ని దయచేయండి ప్రభా, కుటుంబంలో క్షేమం నెమ్మది సమాధానం దయచేయండి. నాయన ఎంతగానో ఒక ఉన్నత స్థితిలో వారి ద్వారా మీరు చేయించుకున్న పరిచర్య ఎంతటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటాను. సంఘంలో నాయన వారిని ఒక ఉన్నత నాయన ఉన్నత స్థితిలో మీరు నిలబెట్టినందుకు మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు, స్తోత్రాలు. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇరువురు కుమారుల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన. సొమ్మను ప్రేమించి ఇచ్చిన శశికళను బట్టి మీకు వందనాలు. ఎవరి దంపతుల ప్రభు మీకు అబ్దుల్లో భద్రపరచండి. ఐరారోగ్యాలతో నింపండి. వారి ఉద్యోగ బాధ్యతలో మీరు తోడుగా ఉండండి ప్రభు. అనేకులకు నాయన నన్ను సహకరించే బిడ్డలుగా, ఆదరించే బిడ్డలుగా వారిని ఉంచినందుకు మీకు వందనాలు. దంపతులు ఇద్దరు క్షేమంతో, ప్రేమతో, ఐక్యతతో, సమాధానంతో కుటుంబ జీవితంలో మిమ్మల్ని కనపరుచుకునే స్థితి వారికి దయచేయండి. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన నాయన బిడ్డల కుమార్తెలు ఇరువురిని మీ నాయన హస్తాలకు అప్పగించుకుంటున్నాను. స్పందనాన్ని బట్టి, స్ఫూర్తిని బట్టి మీకు వందనాలు. చిన్న బిడ్డల ప్రభువా మీకు అవధుల్లో భద్రపరచండి. ఆయురారోగ్యాలు దయచేయండి, క్షేమం దయచేయండి. నాయన మీ దయలో, మనుషుల దయలో వారిని వర్ధిల్లా చేయండి ప్రభు. మంచి భవిష్యత్తు వారికి అనుగ్రహించండి నాయన. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం నాయన. మరి కరోనా సమయాన్ని బట్టి ప్రభు సరైన రీతిలో ఎడ్యుకేషన్ కొనసాగలేక బిడ్డల గృహాల్లోనే ఉంటుండగా ప్రభు, ఏమైనప్పటికీ మీ జ్ఞానం వారికి అనుగ్రహించి సంపూర్ణ జ్ఞానవంతులుగా, విద్యావంతులుగా రాబోయే దినాల్లో ప్రభు మంచి భవిష్యత్తులో బిడ్డలు ఉండునట్లుగా సహాయం దయచేయండి నాయన. మీకే వందనాలు. అలాగే అమెరికా దేశంలో దూర ప్రాంతంలో ఉన్న ప్రసన్నని బట్టి, వ్యూలాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దంపతులను మీరు ఆశీర్వదించండి. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమార్తెలు ఇరువురిని మరి నాయన మీ హస్తాలకు అప్పగించి ప్రార్థన చేస్తున్నాను. సుప్రియాని యాంజిల్ని మీరు దీవించి ఆశీర్వదించండి. మీకు ఆబుదల భద్రపరచండి. ఆ కుటుంబం చుట్టూ నాయన మీకు ఆబుదల ఉంచండి ప్రభు. నేను ప్రార్థనా జీవితం కలిగిన బిడ్డలు ప్రభువ, వారి ప్రార్థన అవసరతలు తండ్రి మీ సన్నిధిలో గోజాడినప్పుడు మీ సన్ని మీరు ఆలకించి వారిని మీ కాపుదలో భద్రపరిచి వారికి కావాల్సిన ప్రతి సహాయం మీరు అనుగ్రహించమని వారి పక్షంగా మేము చేస్తున్న ప్రార్థన మీరు అంగీకరించండి నాయన. మీకు స్తోత్రం. అలాగే నాయన జయరాజ్ గారిని బట్టి, మధుకరణ గారిని బట్టి, లలిత గారిని బట్టి, నాయన సాహితీ సురేష్ని బట్టి, ఎస్తరం గారిని బట్టి మీ పని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాను నాయన. వారిని బలపరచండి ప్రభువ, మీ కాపుదలో భద్రపరచండి నాయన. నాయన మీ సహాయం దయచండి ప్రభువ. ఎటువంటి వైరస్ బలహీనతలు అంటకుండా కాపాడండి నాయన. రాకపోకల్లో క్షేమం దయచేయండి నాయన. ఇంటి చుట్టూ మీ కంచి వేయండి ప్రభువా. ఏ లోటు లేకుండా సమృద్ధిని దయచేయండి. వృద్ధాప్యంలో ఉన్న మీ దాసులకు కావాల్సిన ఆదరణను, ఆరోగ్యాన్ని, బలమును, శక్తిని అనుగ్రహించండి. మీకే వందనాలయ్యా. హైవీలాని నాయన మీ సన్నిధిలో పెట్టి ప్రార్థన చేయించినాను నాయన. మీ దాసులను మీరు భద్రపరచండి ప్రభువా. ఎంతో విశ్వాస ప్రార్థనా పరాలు ప్రభువా. మీరు ఎక్కల కింద భద్రపరచండి. ఐరారోగ్యాలు దయచేయండి ప్రభువా. మీరే ఆ కుటుంబంలో దేవుడిగా, యజమానిగా, నాయకుడిగా ఉండి ప్రభువా ఆ కుటుంబాన్ని మీరు నడిపించండి. మీకే వందనాలు ప్రభువా. వందనాలు తండ్రి. ప్రేమించి ఇచ్చిన కుమారుని బట్టి కూడా మీకు వందనాలు. కుమారునికి ఇచ్చిన ఉద్యోగ బాధ్యతలను బట్టి మీకు వందనాలు తండ్రి. నాయన ప్రతిదినము చేయు ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి. మీ కాపుదల్లో భద్రపరచండి. మంచి భవిష్యత్తు అనుగ్రహించండి నాయన. మీకే వందనాలు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అల్ల భరణి గారిని నాయన, సుధామణిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేస్తున్నాం. సుధావేణి నాయన ఇద్దరిని నాయన మరి మీ హస్తాలకు అప్పగించి ప్రార్థించుండగా మా ప్రార్థన వారికి ఆశీర్వాదకరంగా ఉంచండి. దంపతులు ఇద్దరిని మీరు బలపరచండి. వారి ఉద్యోగాల్లో మీరు తోడుగా ఉండండి. భరణి గారి యొక్క దినదిన ప్రయాణాల్లో మీ కాపుదలు అనుగ్రహించండి నాయన. ప్రేమించి ఇచ్చిన కుమార్తె కుమారుని బట్టి మీకు వందనాలు. స్నిగ్ధాని సుశాంతిని బట్టి మీ సన్నిధిలో ప్రార్థన చేయించిన ఇద్దరు బిడ్డల్ని మీకు ఆబుదుల భద్రపచారే రగ్గలు దయచండి. మంచి జ్ఞానంతో నింపండి ప్రభువా. ఆయన మంచి విద్యావంతులుగా వారిని పెట్టండి. మీకే స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం అయ్యా. శేషగిరి గారిని ప్రభువా, నయోమి గారిని మీ హస్తాలకి అప్పగించుకుంటాను ప్రభా. మరి ఇద్దరు ప్రభా వృద్ధాప్యంలో ఉన్నవారు ప్రభా మీకు ఆబుదుల భద్రపరచండి అయ్యా. ఆదరించండి, బలపరచండి, ఆయురారోగ్యాలతో నింపండి నాయన. వారిని ప్రేమించే వారికి ఇచ్చిన ఇరువురు కుమారులను బట్టి మీకు వందనాలు. నాయన వారికి ఇచ్చిన కుటుంబాలను బట్టి మీకు వందనాలు, స్తోత్రాలు. నాయన రాజేష్ ని, జాస్మిన్ ని వారికి ఇచ్చిన బిడ్డల్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాం నాయన. మీకు ఆబుదుల్లో భద్రపరిచి నాయన వారి అవసరతలోని మీ సహాయం దయచండి. రాజీవ్ ని, ప్రభు ఎస్తర్ ని మీ హస్త
హస్తాలకు అప్పగించుకుంటున్నాను నాయన. వారి వారికి ఇచ్చిన వైద్యుడిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. వారి పరిచర్ని మీరు ఆశీర్వదించండి. బిడ్డల్లో కావలసిన స్వస్థతలు క్షేమాన్ని మీరు అనుగ్రహించి మహిమను పొందుకున్నాను తండ్రి. మీకే వందనాలయ్యా. ఆకాష్ని మీరు యుభ్యులాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. నాయన బిడ్డలు ఇద్దరిని మీరు బలపరచండి నాయన. నాయన వారిని ప్రేమించి వారికి ఇచ్చిన కుమారుని బట్టి కూడా మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. నాయన కుటుంబ జీవితాన్ని మీరు ఆశీర్వదించి వారి జీవనాన్ని మీరు ఆశీర్వదించి మీకు అవధిలో భద్రపరచండి. ఏ లోటు లేకుండా సమృద్ధి అనుగ్రహించండి. వృధాపడిన వారి తల్లి నాన్న బ్యూలాగా గారిని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు. ప్రభు తల్లిని మీరు బలపరచండి. నాయన కుటుంబానికి దీవెనకరమైన తల్లిగా ప్రార్థించే తల్లిగా నాయన మీరు ఉంచినందుకు మీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు. అలాగే దూరదేశంలో ఉన్న నాయన మరి వారి సహోదరి శాంతిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. ఆమెను ఆమె కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన. మీకు ఆవుదలో భద్రపరచండి. ఎటువంటి అనారోగ్యం లేకుండా నాయన మీకు ఆయన సంపూర్ణ ఆరోగ్యాన్ని స్వస్థతను శక్తిని వారికి దయచేయండి ప్రభు. మేము చేయ ప్రార్థనలు వారికి దీవెనకరంగా ఉంచండి. అలాగే ధనశ్రీని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. ధనశ్రీ జీవితంలో తండ్రి ఎన్నో శ్రమలు ఇబ్బందులు కలిగినప్పటికీ ప్రభు మీరు ఆదరించి బలపరచనేలో పెట్టి మీరు వాడు నాయన నడిపిస్తున్న విధానాన్ని బట్టి మీకు వందనాలు నాయన. మరి ఉద్యోగ బాధ్యతల్లోను సంఘ పరిచర్యలోను ప్రభు మీరు ఇస్తున్న నడిపింపుని బట్టి మీకు వందనాలు. వ్యక్తిగత జీవితాన్ని మీరు ఆశీర్వదించండి. మీకు ఆవుదల్లో భద్రపరచండి. ఆయురారోగ్యాలతో నింపండి. రాకపోకలో క్షేమం దయచేయండి ప్రభు. ఇచ్చిన కుమారుని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు ప్రభు. తనకు ఇచ్చిన ఉన్నత విద్యను బట్టి మీకు వందనాలు. చక్కని జీవన విధానంలో ప్రభుని గణపరుచుకుంటూ తల్లికి నాయన కుటుంబానికి నేను దీవెనకరమైన బిడ్డగా నాయన మరి నా హెర్మన్ నిలవబెట్టి మీరు మహిమని పొందుకున్న తండ్రి. వృద్ధాప్యులు ఉన్న లలితాంటిని బట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను ప్రభు. నాయన ప్రార్థన పరుడు నాయన. ఎంతో తనకి ఇచ్చిన బిడ్డలందరి పక్షంగా ప్రార్థించే తల్లిగా విరమించినందుకు మీకు వందనాలు చెల్లిస్తూ ప్రస్తుత దినాల్లో బలహీన స్థితిలో నాయన వృద్ధాప్యంలో ఉంటుండగా మీకు ఆవుదల్లో భద్రపరిచి ఆయురారోగ్యాలు ఇచ్చి క్షేమం ఇచ్చి నాయన మీరు ఎక్కడి కింద భద్రపరచుకుని ప్రార్థన చేయించినాను తండ్రి. మీకు స్తోత్రాలయ స్తోత్రాలు తండ్రి. అలాగే నాయన కంచెల ప్రమోద్ మాధురి గారిని బట్టి వారికి ఇచ్చిన బిడ్డలు ఇరువురిని బట్టి మీకు వందనాలు. ఆరుష్ణ బట్టి అర్ణవ బట్టి మీకు వందనాలు ప్రభా. నాయన మీకు ఆబ్దుల్లో భద్రపరచండి. క్షేమం దయచేయండి. వారి ఉద్యోగ బాధ్యతల్లో మీరు తోడుగా ఉండండి. రాకపోకల్లో క్షేమం దయచేయండి ప్రభా. మీరు ఎక్కడి కింద భద్రపరచండి తండ్రి. ఏ వైరస్ బలహీనతలు లేకుండా కాపాడండి. మంచి భవిష్యత్తు అనుగ్రహించండి ప్రభా. బిడ్డలిద్దరికి మంచి కుటుంబ జీవితాలు దయచేయండి తల్లి తండ్రి. వారి బిడ్డల పక్షంగా ఏ ఆలోచన కలిగి ఉందో మీకు తెలుసు కనుక ప్రభా. ఆశీర్వాదకరమైన స్థితిలో బిడ్డలను మీరు నిలువ పెట్టండి నాయన. మీకే స్తోత్రం 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 నాయన. సుందర గారిని బట్టి జ్యోతిని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు నాయన. సంఘంలో పరిచర్యలో మీరు వారిని ఎన్నుకున్నందుకు మీకు వందనాలు చెల్లి ంచుకుంటున్నాను తండ్రి. అయ్యా మీ దాసులు ఇరువురు ద్వారా మీరు నాయన పరిచర్యలు నాయన వారిని పాలి భాగస్థం చేస్తున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. దంపతులు ఇద్దరిని మీరు దీవించండి ఆశీర్వదించండి నిష్కల్మషంగా నాయన. మరి మీ పరిచర్యలో మీకు మహిమగా కొనసాగుతూ మీ కాపుదల్లో భద్రపరచబడి ఆశ్రయించబడే స్థితి వరకు అనుగ్రహించండి నాయన. వారి ఉద్యోగ బాధ్యతలో మీరు తోడుగా ఉండండి. వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇరువురు కుమార్తెలను మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను తండ్రి. అనురూపను బట్టి నాయన అపురూపను బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ఎవరిని బిడ్డలు ప్రభు మీ కాపుదల్లో భద్రపరచ ఆయురారోగ్యాలతో నింపండి. మంచి భవిష్యత్తు దయచేయండి ప్రభా. నాయన మీకే వందనాలు వందనాలు ప్రభా. అలాగే వారి కుమారు గారిని బట్టి నాయన మీకు వందనాలు చెల్లించుకుంటున్నాను. వర్ధాపిన కావాల్సిన ఆదరణ దయచేయండి. ఎంతగానో ప్రభా మీ పరిచయంలో కొనసాగిన వ్యక్తి ప్రభా. మరి డయాసిస్ లో దైన ఎంతో మంది ద్వారా ప్రభా నాయన మరి తను గుర్తింపు పొందిన వ్యక్తిగా అయ్యా మీకు స్తోత్రం 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 నాయన. మరి ఆయనకి కలిగిన బలహీనతలన్నింటిలో నుంచి కూడా కావాల్సిన స్వస్థత అనుగ్రహించండి ప్రభు. మంచి ఆరోగ్యాన్ని తెచ్చండి. అలాగే నాయన కుమారుడు సురేంద్రను బట్టి నాయన మరి కోడల ధనలక్ష్మిని బట్టి వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇరువురి బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. వారిని బలపరచండి ఆశీర్వదించండి ఆరోగ్యాలతో నింపండి. మీకే స్తోత్రం 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 నాయన. అలాగే మరి ఒకసారి ప్రభు సుమిత మీకు హస్తాలకు అమ్మకించుకున్నాను నాయన. మరి సుమతిని మీరు బలపరచండి ప్రభా. మీకు ఆబ్దుల్లో భద్రపరచండి ఆయురారోగ్యాలు దయచేయండి నాయన. ఇద్దరు కుమారులను బట్టి కుమార్తెను బట్టి కుటుంబాలను బట్టి మీకు వందనాలు నాయన. కుమారులు యొక్క జీవనం కొరకు తల్లి ప్రభా ఎన్నో దినాలుగా మీ సన్నిధిలో గోజాడుతున్నారు కనుక ప్రభా వారిని మీరు దర్శించి వారి అవసరతలు తీర్చండి ప్రభా. మంచి జీవనాన్ని వారికి అనుగ్రహించండి నాయన. మీకే వందలు కిరణ్ని రమణాన్ని మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. దంపతులు ఇద్దరిని మీరు బలపరచండి ప్రభా. రమణకి ఇచ్చిన విశ్వాస జీవితాన్ని బట్టి ప్రార్థనా జీవితాన్ని బట్టి మీకు అలాగే వినీతాన్ని బట్టి అలాగే
వందనాలు స్తోత్రాలు ఇస్తున్నాయన్నా యవన బిడ్డలు ప్రభా మీకు ఆబ్దుల భద్రపరచండి, మీరు పరిచర్యలు వారిని వాడుకుంటున్నందుకు మీకు వందనాలు ప్రభా. నాయన యవన పరిచర్యల ప్రభా, యవన బిడ్డల ద్వారా జరుగుతున్న పరిచర్యల ప్రభా, నాయన బిడ్డలిద్దరిని నాయన మీరు పాలు భాగస్థులను చేసి వారి ద్వారా మీరు మహిమను పొందుకున్నందుకు మీకు వందనాలు స్తోత్రాలు. మీకు ఆబ్దుల భద్రపరచండి, మీ ఆత్మతో నింపండి, మీ శక్తితో నింపండి ప్రభా, మంచి భవిష్యత్ వారికి అనుగ్రహించండి తండ్రి. మీకు స్తోత్రం 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 అయ్యా, మీకే వందనాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. అలాగే నాయన మరి విజయ కుమార్ కనబట్టి అని తను బట్టి మీకు వందనాలు నాయన. ఆ దంపతులిద్దరిని మీరు దీవించండి ప్రభా, నాయన మీకు ఆబ్దుల్లో భద్రపరచండి, వారి జీవనాన్ని మీరు ఆశీర్వదించండి. అన్ని తన జీవితంలో మీరు చేసిన గొప్ప మేలులను బట్టి మీకు వందనాలు 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 ప్రభా. నాయన నాయన నేను వారిని ప్రేమించి వారికి ఇచ్చిన ఇరువురు బిడ్డలు మీ హస్తాలకు అప్పగించుకుంటున్నాను. ప్రియాంకరణ సౌమ్యాన్ని మీరు ఆశీర్వదించండి, మీకు ఆబ్దుల్లో భద్రపరచండి యవన బిడ్డలు ప్రభా. గత దినాల్లో ప్రభా మరి నాయన నిర్ధారణ ద్వారా మీ బిడ్డలుగా ముద్రించబడిన బిడ్డలు వారి ఇరువురిని నాయన మీ శక్తితో నింపండి, మీ ఆత్మతో నింపండి, మీకు ఆబ్దుల్లో భద్రపరచాయిరారే గెలిచి ఎటువంటి వైరస్ బలహీనతలు లేకుండా ప్రభా రానున్న దినాల్లో మంచి భవిష్యత్తులో బిడ్డలు వర్ధులున్నట్లుగా మీరు నడిపింపు వారికి దయచేయండి. మీకే వందనాలు వందనాలు ప్రభా. అలాగే మోహన్ గారిని బట్టి నాగమణి గారిని బట్టి వారికి ఇచ్చిన వందనాలు స్తోత్రాలు ప్రభా. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి నాయన, మీకు ఆబ్దుల్లో భద్రపరచండి, క్షేమం సమాధానం దయచేయండి నాయన. ఈ రీతిగా ప్రభా కుటుంబాలను మీ హస్తాలకు అప్పగించి ప్రార్థించడానికి సమయాన్ని బట్టి మీకు వందనాలు స్తోత్రాలు. ప్రతి కుటుంబాన్ని పేరు పేరుని మీరు దర్శించండి అయ్యా. నాయన మేము చేసిన ప్రార్థనలు వారికి దీవెనికరంగా ఉంచండి, ఆశీర్వాదకరంగా ఉంచండి ప్రభా. నాయన ప్రతి దినము తల్లిదండ్రులుగా నాయన నాయన వేగుజావున ప్రభా మా బిడ్డల కొరకు, మా సంఘ బిడ్డల కొరకు మేమందరము ప్రార్థించే తల్లిదండ్రులుగా మమ్మల్ని నిలవబెట్టండి అయ్యా. ప్రార్థనాత్మను మాలో ఉంచండి తండ్రి. మీకే వందనాలు అయ్యా, మీరు మాతో ఉన్నారయ్యా, మమ్మల్ని నడిపిస్తున్నారయ్యా, మీకు స్తోత్రం స్తోత్రం. మాకు క్షేమం దయచేయండి ప్రభా, ఇక్కడ కూడి ఉన్న మాకు అందరికీ కావాల్సిన క్షేమం నెమ్మది సమాధానం దయచేయండి. అనేకులకు ప్రార్థించే సమయాన్ని మీరు మాకు దయచేయండి ప్రభా. నాయన మా ప్రార్థనలు నాయన మీ సన్నిధికి చేరినట్లుగా మీ ఆత్మను మాపై ఉంచండి తండ్రి. మీకే వందనాలు చెల్లిస్తున్నాయన. మరి రేపటి దినాన్ని మరి ఒకసారి మరి కొన్ని కుటుంబాలు మీ హస్తాలకు అప్పగించి ప్రార్థించే ధన్యత నాకు అనుగ్రహించమని నాయన ముందు చేసిన ప్రార్థనలు నేను చేసిన ప్రార్థనలు మీ సన్నిధిలో ప్రభా కనబడలాగున్నామా, మా ప్రార్థనలు నాయన మీ సన్నిధికి రానివ్వమని వేస్తున్నామని ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. మహోన్నతుడు అయిన మా ప్రియ పరలోక తండ్రి, మీకే వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుదాం. ఎంతో ధనుక నాయన ప్రార్థించాలని బిడ్డలందరం పెట్టి కూడా మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఇదిగో మా సంఘమును బలహీనస్థిరమైన బిడ్డల కొరకు నీ పాద సన్నిధిలో ప్రార్థించినటువంటి స్థితిని బట్టి వందనాలు. అలాగే నాయన కుటుంబాల కొరకు ప్రార్థించిన స్థితిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ సమయంలో ప్రభా బలహీనతల నుంచి విడుదల పొందుకునేటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. శ్యామ్ గారిని బట్టి, నమ్రతను బట్టి మీకు వందనాలు. మేడ వంశీని బట్టి మీకు వందనాలు. సీతారాం కుమార్ గారు, చంద్రశేఖర్ గారిని బట్టి వందనాలు. నాయన విక్టర్ హారిసన్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన అలాగే తాడంకి ప్రభాకర్ గారు, జానం గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఆర్టీ విజయ్ కుమార్ గారిని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం తండ్రి. నాయన జీవన్ జీవన్ గారి యొక్క సత్యమారిని బట్టి వందనాలు. ఏలం సుధీర్ బాబు గారిని, సునీల్ కుమార్ బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. వారికి ఇచ్చిన స్వస్థన బట్టి వందనాలు. మేడ శేఖర్ అనుష్యాన్ని బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం. వారికి మీరు ఇచ్చినటువంటి స్వస్థతను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటాం తండ్రి. ఇంకొక మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నటువంటి ఆయన సత్యనారాయణ గారి కొరకు, లక్ష్మీ కుమార్ గారి కొరకు మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. ఇదిగో వారిని మీరు ముట్టి స్వస్థపరచండి తండ్రి. నీకు స్తోత్రం 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 నాయన. అలాగే ప్రసన్న లక్ష్మి గారిని, నరేష్ గారిని మీరు ముట్టి స్వస్థపరచమని వేడుకుంటున్నాం తండ్రి. ఆయన శ్రీనివాస్ గారికి, సుధారాణి గారికి కావాల్సినటువంటి స్వస్థ దాయిచ్చని వేడుకుంటున్నాం నాయన. ఇదిగో వెంకటేశ్వర గారిని సన్నిధి చేయనప్పటికి, ఇదిగో సరోజిని గారి గురు మీ సన్నిధిలో ప్రార్థిస్తున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థ దాయిచ్చని వేడుకుంటున్నాం తండ్రి. అలాగే వారి కొరకు జ్ఞాప చేసిన వారి బిడ్డలను బట్టి మీకు వందనాలు. అలాగే సంఘంలో ఆయన భక్తుల రేచల్ ఆయన ఇంకొక బలహీనతలుండగా వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. నాయన సోడదాసి దీప గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం నాయన. నీ కుమార్తె ముట్టి స్వస్థపరచమని వేడుకుంటాం తన నీకు స్తోత్రములు. రవరెండ్ సిస్టర్ క్రీస్తు పాదం గారి కొరకు, ఆయన ఎస్తే రామ్ గారి కొరకు ప్రార్థన చేస్తున్నాం. నీకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మరి ఈ దినమునే తెలిసినటువంటి బలహీన పడినటువంటి కుమార్తెను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. వారిని మీరు దీవించి ఆశీర్వదించమని వేడుకుంటున్నాం తండ్రి. సంపూర్ణ స్వస్థత మరి కొరకు దయచేయండి ఆయన. ఎదుగునాయన మరి నిత్య విశ్రాంతి ఇచ్చిన లక్ష్మణరావు గారిని బట్టి మీకు వందనాలు. ఆ కుటుంబానికి రావాల్సినటువంటి ఆదరణ
ఇదిగో నీ దాసుని యొక్క భౌతిక భూస్థాపన గురించి జరగవలసిన కార్యాలు మీరు జరిగించమని వేడుకుంటున్నాను. స్తోత్రాలు అయ్యా. ఈ రాత్రి మా ప్రార్థనకున్న ప్రతి ఒక్కరిని బట్టి మీకు వందనాలు. మా సంఘమంతని మీకు అప్పగిస్తున్నాం తండ్రి. ఇదిగో నాయనా కరోనా వైరస్ నాయన తెలియకుండా గృహాల్లో ప్రవేశిస్తున్నది నాయన. ఇదిగో నాయన బిడ్డలు చెప్పారు నెల దినాల నుంచి మేము బయటకు వెళ్ళలేదని. నాయన నెల దినాల నుంచి బయటకు వెళ్ళపోయినప్పుడు కూడా ఆ గృహంలో నాయన మరి వైరస్ సంభవించింది అని అంటే నాయన ఎంత భయంకరంగా ఇది వ్యాప్తి చెందుతుందో మాకైతే తెలియదు కానీ నాయన. ఇదిగో ఇంతవరకు మమ్మల్ని కాపాడినందుకు నీకు వందనాలు. కాపాడుచినందుకు వందనాలు. ఇంకొక కాపుదల్లో భద్రపరిచి నడిపించుకునే సాక్షులు నిలబెట్టమని మరొకసారి ఆల్ సెట్స్ ఫ్యామిలీ అంతని మీకు అప్పగించుకుంటూ ఈ రాత్రి మాతో ఎక్కువించి ప్రార్థించిన ప్రతి ఒక్క బిడ్డను మీకు అప్పగించుకుంటూ ఎవరెవరు అక్కడ ఏమైనా వారందరికీ సహాయం దయచేయమని మమ్మల్ని మీకు సాక్షులను నిలబెట్టుకున్నామని మరొకసారి మీ దీవెనకు మమ్మల్ని మా సంఘాన్ని మా ప్రార్థన కొన్ని వారందరూ అప్పగించుకుంటూ ఏసునామున ప్రార్థించున్నాం పరమ తండ్రి. ఆమేన్. పరలోకమందున మా తండ్రి నా పరిశుద్ధ పచ్చమును గాక రాజ్యం వచ్చును గాక నీ చిత్తం పరలోకమందున నెరవేర్చును గాక పైందున హల్లెలూయ మొదలు దయచేయి. కాళ్ళ ప్రార్థన చేస్తున్నాం శక్తి మహిమ నిరంతరం నీవే ఉన్నది. ఆమేన్. యేసుక్రీస్తు కృపయు తండ్రైన దేవుని ప్రేమయు పరిశుద్ధ ఆత్మయుని సహవాస మనకందరికీ తోడే ఆశీర్వించును గాక. ఆమేన్. అందరికి వందనాలండి. వందనాలు. వందనాలండి. శేఖర్ గారు వందనాలు.